వాడికి పని పాట లేనప్పుడు నీలాంటి పని పాట లేనప్పుడు రమ్మంటాడు. దానికి స్నానం చేసి వెళ్ళక్కర్లా, వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళాలరా, దానికి బకెట్ పట్టుకోవాలా, ఇస్త్రీ బట్టలు వేసుకుని వెళ్ళవా. రోజు అలాగే వెళ్తున్నాను కదరా, కొంచెం అర్థం చేసుకోనరా. ఈ రోజు ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ, ప్లీజ్. నేను వెళ్తారా? ఆపండిరా, బాత్రూమ్ కూడా కాంపిటీషన్స్, ఎవరో వెళ్ళొచ్చు కదా. అరే నేను అర్జెంట్ వెళ్ళకపోతే నా లైఫ్ ఫైల్ అయిపోతుందిరా. మాకు కావాల్సింది కూడా అదే కదా. అరే వాసుగా, బకెట్ జగ్గి ఇక్కడ ఉంటే స్నానం ఎలా చేసావురా? డ్రమ్లో మునకేశానరా. డబ్బులు అబ్బాయి కదా, డబ్బాతిలాగా డ్రమ్ బాత్ చేసి ఉంటాడు. అది కాదురా, మీ అందరికి అర్జెంట్ పనులు ఉన్నాయని తెలియక ముందు లేచి మొదటి తప్పు చేశాను, స్నానం చేసి రెండో తప్పు చేశాను. ఐఎమ్ సారీ రా. అయ్య బావే, ఎన్నన్నా డబ్బున్న డీసెన్సీ వేర్రా. తంతే దమిడి లేని నేను ఫుడ్ ప్రాబ్లం కోసం కోటీశ్వరుడు కొడుకునని బిల్డప్ ఇస్తూ బతికేస్తున్నాను. ఈ నిజం నాకు తప్ప ఇంకెవరికి తెలియకుండా ఉండేటట్టు అనుగ్రహించు తండ్రి. ఒరే వాసు, నిజం చెప్పరా, అందరూ దేవుణ్ణి పూజిస్తారు, నువ్వు మీ నాన్న పూజిస్తున్నావు, అలాంటి నిన్ను మీ నాన్న ఎందుకు దూరం చేసుకున్నాడు రా? వీళ్ళకి ఇప్పుడు ఏం చెప్పి నమ్మించాలి? అడిగి నిన్ను బాధ పెట్టావా? నేను ఇంక మిమ్మల్ని మోసం చేయలేను, నిజం చెప్పేస్తాను. ఏంటా నిజం? పెద్దవాళ్ళు ఎందరికో ఫైనాన్స్ చేసి ద గ్రేట్ ఫైనాన్షియర్ కోనసీమ అప్పలనాయుడే మా నాన్నగారు. మరి అంత కోటేశ్వరుడు కొడుకు పుట్టి ఆయనకి గొడవ వచ్చిందని నమ్మలేకపోతున్నారా? నమ్మాలి, లాకర్లో ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్క పెట్టమన్నారు. అది క్యాషియర్ చేయాల్సిన పని నేను చేయడం ఏంటి అన్నాను. నాన్నగారికి కోపం వచ్చింది, మాట పెరిగింది, కట్ చేస్తే ఇక్కడ ఉన్నాను. ఏమైనా సరే ఈసారి స్వయంగా నాన్నగారే వచ్చి తీసుకెళ్లేంత వరకు నేను వెళ్ళను. గతం గుర్తు చేసుకుని చాలా ఫీల్ అయిపోతున్నాడు రా, మీ ఇద్దరు వెళ్ళి వదర్చండి, నేను వెళ్ళి మీకు టిఫిన్ తీసుకొస్తాను. మీ మొహాలకి టిఫిన్ బోంగా. గుజరాత్ లో భూకంపం, భూమున తోట భూకంపం రావడం కామనే. ఇదో న్యూసా? క్రికెట్ ఇండియాపై పాకిస్తాన్ ఓటమి, ఒకటి గెలవాలంటే ఒకటి ఓడిపోవడం కామనే. అప్పప్ప చస్తున్నాను వీళ్ళతో. కడపలో బస్సు మీద బాంబు దాడి 10 మంది దుర్మరణం, బాంబు అన్నాక పేలడం కావనే, మనుషులు అన్నాక చావడం కావనే. జరిగిపోయాయండి, న్యూస్ అని రాస్తాడు ఏంటండి బాబు? జరగబోయే ఏమన్నా రాయట కదా. ఇంత జరుగుతున్నా పట్టించుకోరు ఏమిటండి? కడపలో బాంబు పేలితే మన అక్కడ ఏం పట్టించుకుంటామా? ఇది కామనే కదా. నేను మాట్లాడుతుంది ఆ బాంబు గురించి కాదు, పైన కుర్రాళ్ళు వేసే కుప్పిగంతుల గురించి. ఆ సౌండ్ విన్నారా? ఆ పైన పుస్తకాలు ఏవో పడిపోయి ఉంటాయి. పుస్తకాలు పడిపోతే ఇంత సౌండా? పడిపోయిన పుస్తకాలు తీసుకోవడం కోసం వాళ్ళు పడిపోయి ఉంటారు, కామనే కదా. మీరు వాళ్ళని వెనకేసి రాబట్టే వాళ్ళు ఇలా తయారయ్యారు. నేను వాళ్ళని వెనకేసి రావడం? అదిగో అమ్మాయి చూసారా, మీ కూతురు వరుస టైమ్ 9 అయింది, కాలేజీకి వెళ్ళి ఆడపిల్ల ఇప్పుడా లేవడం చూడు. సీఎం చంద్రబాబు నాయుడు తెల్లవారుజాము 4 గంటలకు లేవాలి. ఎందుకు? స్టేట్ అంతా చూసుకోవాలి కాబట్టి. పిఎం వాజ్పేయి గారు తెల్లవారుజామున 3 గంటలకు లేవాలి. ఎందుకు? కంట్రీ అంతా చూసుకోవాలి కాబట్టి. మన పిల్ల ఏం చూసుకోవాలి కాబట్టి పెందనాడే లేవాలి. ఇంకా నయం రోజు కంటే ఒక గంట ముందు లేచి సంతోషించు. మీ గారు అవ్వాలి, అది తయారైంది, రేపు దానికి సజావుగా పెళ్ళవుతుందనే నమ్మకం నాకు లేదు. చూడు బేబీ, మనం చూసిన సంబంధం చేసుకుందనుకో సంతోషంగా 4 అక్షంతలు వేద్దాం, తనకు నచ్చిన వాడిని కట్టుకుందనుకో హ్యాపీగా 8 అక్షంతలు వేద్దాం. ఈ కాలం ఆడపిల్లలు కదా కామనే కదా. ఇంట్లో ఆడపిల్లని పెట్టుకుని పైన 4 బ్యాచులర్స్ పెట్టుకుని మాట్లాడవలసిన మాట్లాడేవి అసలు కాదు కాబట్టి. ఏంటి, నువ్వు చాలా మంచిదని అంటున్నానే. చిచ్చి, అంతా నా కర్మ, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పొరపాటు. కాఫీ తాగేలాగా వచ్చిందన్నమాట. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఏం డాడీ, మమ్మీ నాకు కాఫీ ఇవ్వకుండానే నీ పొద్దున్నే వేడివేడి టిఫిన్ పెట్టినట్టుంది. అవునమ్మా. ఈరోజు స్పెషల్ ఏమిటి? బూర్లు గార్లు. బూర్లు గార్ల? ఈ కొత్త ఐటమ్ ఏం డాడీ? జరిగింది నీ పెళ్లి మ్యాటర్ కాబట్టి. నా పెళ్లి గురించి మమ్మీకి ఏంటంటే అంత తొందర? ఏం లేదమ్మా, ఆ పైన ఉన్న బ్యాచులర్స్ 4 ఎవడో ఒక నీకు బీట్ కొట్టేస్తాడని మీ అమ్మ భయం, కానీ ఆ స్వచ్ఛదార్థమ్మలకి అంత ధైర్యం ఎక్కడది? అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాడు డాడీ. ఏ ఆల్రెడీ ఆ పైన 4 ఒకరిని నేను సెట్ చేసుకున్నాను. నీకేం కాదు డాడీ, 20 సంవత్సరాల నుంచి అమ్మనే భరిస్తున్నావు, ఈ మ్యాటర్ ఒక లెక్క కామనే కదా. ఆ 4 నువ్వు సెట్ చేసుకున్నది ఎవరన్నమ్మా? మీకు సంబంధాలు వెతికే శ్రమ తగ్గించాను, అట్లీస్ట్ ఆ 4 మీ అల్లుడు ఎవరని తెలుసుకోవడానికన్నా శ్రమ పడండి. ఓకే ఓకే, పడతా కనిపెడతా. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే, తప్పకుండా పంపిస్తాను.
డబ్బు గడి చాలా కాలమైంది ఇంకా రాపటమేంటి సార్ నీకంటే ముందు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా వాళ్ళ తర్వాతే నువ్వు సార్ నా బాధ అర్థం చేసుకోండి సార్ నా కళ్ళు మూసినా తెలిసిన అమెరికాయే కనపడుతుంది సార్ ప్లీజ్ సార్ అలాంటప్పుడు అమెరికా వెళ్ళటం ఎందుకయ్యా నా ఉద్దేశం అది కాదు సార్ అమెరికా వెళ్ళటమే నా జీవితాశయం సార్ ఓకే నీ బాధ నాకు అర్థమైందయ్యా త్వరలోనే నిన్ను అమెరికా పంపిస్తున్నాను సరేనా థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఓకే ఉంటా సార్ ఓకే హ్యాపీ హెల్ప్ ఏంటి సడన్ గా పార్టీ ఇస్తున్నావు సత్యబాబుతో నా పెళ్లి సెటిల్ అయిందే నువ్వు ప్రేమించింది రాజేష్ కదా రాజేష్ దగ్గర అయితే ఉట్టి ప్రేమే ఉంది అదే సత్యబాబు దగ్గర అయితే లక్షలున్నాయి అందుకే రాజేష్ ప్రేమకి రాజీనామా ఇచ్చేశాను నీ దగ్గర కూడా లక్షలున్నాయి కదా లక్షల్ని లక్షలతోనే కలపాలి కానీ లవ్ లెటర్స్ తో కలపకూడదే రేపు సత్యబాబు కన్నా గొప్పవాడు దొరికితే ఏముంది సత్యబాబు కూడా రాజేష్ ఇంట్లో జాయిన్ అయిపోతాడు రకరకాల ఫిగర్స్ ఇందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అవునే కావ్య మొన్న పార్టీలో 5 లక్షల డైమండ్ నెక్లెస్ పోయిందని చెప్పగానే మీ డాడీ నిన్నేం అనలేదా మా డాడీకి చెప్పగానే 10 లక్షల డైమండ్ నెక్లెస్ కి ఆర్డర్ ఇచ్చారు డబ్బున్న దానివి నీకేంటే 10 లక్షలు కాకపోతే 20 లక్షలు పెట్టి చేయించుకుంటావు నిన్ను కట్టుకోబోయే ఆ సత్యబాబు గాడు చాలా అదృష్టవంతుడే అవునే సత్యబాబు గాడు లక్కీ ఫెలో హాయ్ డాడ్ నేను హైదరాబాద్ లో ఉన్న ఒక ఆర్నరీ రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను ఏంటి ఇక్కడ ఎందుకు ఉందనా అయ్యేలా డాడ్ నా కార్ కొంచెం బ్రేక్ డౌన్ అయింది సెల్ ఫోన్ దాంట్లో ఉండిపోయింది ఏంటి నా పేరునా గుజరాత్ భూకంపం బాధ్యతలకి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారా ఓ షిట్ ఇంత సింపుల్ మ్యాటర్ నాతో చెప్పాలా వాట్ డాడ్ 50 లక్షలు సింపుల్ మ్యాటరా పాల్కొల్లో ఉన్న మన పొలంలో పెట్రోల్ పడిందా 100 కోట్ల ప్రాఫిటా 100 కోట్ల అలాంటి మనం ఎన్ని చూడలేదు డాడీ ఏంటి నాకు పెళ్లి ఫిక్స్ చేశారా ఇంతకుముందు అమ్మాయితోనా నో డాడీ నాకు అమ్మాయి ఇష్టం లేదు కట్నం అడ్వాన్స్ 1 కోటి రూపాయలు ఇచ్చారా కోటికి 1 కోటి ఇచ్చేసేయండి కోటీశ్వరులా ఉన్నాడే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసే నాకు ఇష్టం లేదు మీరేం చూడక్కర్లేదు నేను జస్ట్ ఇప్పుడే చూసుకున్నా బాయ్ డాడీ ఉంచుకో ఎక్స్క్యూజ్ మీ ఎస్ వారం రోజులైంది ఫోన్ డెడ్ అయ్యి ఆ విషయం నాకు తెలుసు ఆ అమ్మాయిలకి బ్రెడ్ అయిపోవడం కోసం నేను మాట్లాడాను పైకి వస్తా ఉంచుకో నచ్చానా బాగా నచ్చు కళ నిజం అయిపోయింది ఎరా ఆ ఫోన్ కనుక డెడ్ అయిపోయి ఉంటే నా సిలివే డెడ్ అయిపోయేది కదా ఎంత టెంప్ చేశారా 50 లక్షలు సింపుల్ మ్యాటరా ఏంటి కోటికి కోటేసి ఎదురుస్తావా నీ సుత్తి మాటలు విని నా సత్యబాబుని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను కదరా స్టూపిడ్ ఆగండి ఇంకో దెబ్బ కొడితే డెంటిస్ట్ దగ్గర వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు ఈ ఎన్ని రోల్డ్ గోల్డ్ థాంక్స్ మీరు వెళ్ళండి మే ఐ కమ్ ఇన్ సార్ వావ్ వెల్కమ్ టు యు ప్లీజ్ బి సీటెడ్ థాంక్యూ సార్ ఫన్నీగా దిస్ ఇస్ ఎఫ్టీవీ ఎఫ్టీవీయా అంటే బట్టలు లేకుండా పనిచేయాలా ఎఫ్టీవీ అంటే ఫ్యాషన్ టీవీ కాదు ఫన్ టీవీ ఫన్నీగా థాంక్స్ సార్ ఇప్పుడు మ్యాటర్ లోకి వద్దాం సీరియస్ గా కాదు ఫన్నీగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేది ఏది 20 నిమిషాల యాడ్స్ లో 5 నిమిషాల సీరియల్ వెతుక్కున్నప్పుడు వెరీ గుడ్ ఎంత లాగినా తెగకుండా సాగేది ఏమిటి డైలీ సీరియల్ ఓకే ఇప్పుడు వస్తున్న రొటీన్ సీరియల్స్ కు భిన్నంగా మేము ఒక మెగా సీరియల్ ప్లాన్ చేస్తున్నాం దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది మొగుడు ఇంట్లో పెళ్ళాం పక్కింట్లో డబుల్ మీనింగ్ ఆ నో సార్ డైరెక్ట్ మీనింగే పక్కిల్లావుడు పుట్టిల్లు నీది ఈవివి స్కూలా గవర్నమెంట్ స్కూల్ ఓకే అయితే అందులో ట్విస్ట్ ఏముంది ఇప్పుడు లేడీస్ కి ట్విస్ట్ కావాలమ్మా ట్విస్ట్ పక్కిల్లావుడు పుట్టిల్లన నిజం మనం చెప్పం ప్రేక్షకులు తెలుసుకోలేరు ఎన్ని 100 ఎపిసోడ్లు అయినా అండు తప్ప ఎండ్ ఉండదు వెరీ ఫన్నీ నీ బ్రెయిన్ కు బ్రేకులు లేవు లాస్ట్ క్వశ్చన్ ఇది నీకు విషమ పరీక్ష నువ్వే న్యూస్ రీడర్వి అనుకుందాం
పాకిస్తాన్ కి మన వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు 1000 మంది పోయి మన వాళ్ళు ఒక్కళ్ళే పోతే ఈ వార్త ఎలా చదువుతావు? ఇప్పుడే అందిన తాజా వార్త, సరిహద్దు కాల్పుల్లో భారత సైనికులు ఎదురుదాడికి 1000 మంది పాకిస్తాన్ సైనికులు మృతి. ఈ కాల్పుల్లో భారతదేశానికి చెందిన సైనికుడు వీరమరణం పొందాడు. చూడు మిస్టర్, నాకు డౌట్, వాళ్ళకైనా మనకైనా చావు ఒకటే కదా, వార్త ఎందుకు తేడాగా చదివావు? మేరా భారత్ మహాన్. పాకిస్తానీయులు 1000 మంది ఉన్నా ఒక్క భారతీయుడికి సరిపోరు కాబట్టి. వావ్, యు ఆర్ సెలెక్టెడ్, కంగ్రాట్స్. థాంక్ యూ సార్. ఓకే, జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మినిమం 25,000. 25,000? ప్రోగ్రామ్ ఆఫీసర్ నాకే అంత లేదయ్యా. అయితే నాకు ఉద్యోగం అవసరం లేదు. ఉద్యోగం అవసరం లేని వాడివి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు ఫన్నీగా? వచ్చిన క్యాండిడేట్స్ అందరికంటే నేను తెలివైన వాడినో లేదో చెక్ చేసుకుందామని ఫన్నీగా. అంత తెలివైన వాడివి ఇంత తెలివి తక్కువ పనిచేసేవేంటి ఫన్నీగా? తెలివైన వాడిని కాబట్టే ఇంత తక్కువ శాలరీకి పని చేయదలుచుకోలేదు ఫన్నీగా. బాయ్. వీడికి నా శాలరీ 5,000 తెలిస్తే పిపుక్కు నమ్మేస్తాడేమో ఫన్నీగా. నువ్వు వెళ్ళిన పని ఏమైంద్రా బాలు? ఇంకా టైం పడుతుంది అంటున్నాడు రా. నీ పని ఏమైందిరా? బుగ్గ బూరింది చూడు. ఇలా లైఫ్ అంతా తన్నులు తింటూనే ఉంటావా? వాళ్ళతో ఎందుకు తన్నించుకుంటారా? పెళ్ళయ్యాక పెళ్ళతో తన్నించుకుంటావేరా? ఆహా వాడు చూడరా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేస్తున్నాడు. అంటే ఈ ఉద్యోగం కూడా ఫేస్ చూస్తే కలకలాడతలే. ఏరా ఏమైంది ఇంటర్వ్యూ? నేను అడిగిన జీతం ఇవ్వనంటే వచ్చేసా. నీకు ఆ విషయం అక్కడికి వెళ్ళా తెలిసి ఉంటది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళక ముందే మాకు ఆ విషయం తెలుసు. ఆ గుంటలు నీకేదో వర్కౌట్టున్నారా? అందులో అమ్మాయిని పట్టేస్తా, లైఫ్ లో సెటిల్ అయిపోతా. అమ్మాయిని లైన్ లో పెట్టా అంత ఈజీగా సంటి బాబు. ఫ్యూచర్ లో మమ్మల్ని చూసి నేర్చుకో. ఎప్పుడో ఎందుకు చూపించడం? ఇప్పుడే చూపించండి ఈ అమ్మాయిల ముందు మీ తడక. రే మా టాలెంట్ ఏంటో చూడరా. అలాగా దూకండి. నీకుంది వాళ్ళెవరో మనకు లైన్ వేస్తున్నట్టున్నారే. పాపం అప్సెట్ చేయడం ఎందుకు, వేసుకుని ఇవ్వవే. అడుగు పందెం కలిసి వచ్చాం, దెబ్బ తినకూడదు. ఆ రెడ్ టీషర్ట్ దానికి ఒక 50 వేయచ్చా? వేస్ట్ రా, 15 వేయచ్చు. ఆ బ్లూ జీన్స్ పాపకే కళ్ళు మూసుకుని 100 వేసేసరా. కళ్ళు తెరిచి ఆ బ్లాక్ మీట్ దాన్ని చూడు, 15 వేయచ్చు. ఒరే మరి నాలుగో అమ్మాయికి ఎన్ని మార్కులు రా? మార్కులు వేసే రేంజ్ కదలేరా దాంది. పాపం అమ్మాయిని చూస్తే జాలేస్తుందిరా. మనం ఏదో ఒక రేంజ్ ఫిక్స్ చేద్దాం. మాకే రేంజ్ ఫిక్స్ చేస్తారా? అది కాదండి. ఇడియట్, మీరు పార్క్లోకి ఎందుకు వచ్చారా? అమ్మాయిలకి రేంజ్ కట్టడానికా లేదంటే బీట్లు కట్టడానికా? స్టూపిడ్. దొల్దిరిందా? ఎరా ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. వన్ మోర్ ప్రాబ్లం ఇస్ దేర్. మనకి ప్రాబ్లం ఏంట్రా, మనంతా హైవే కదా. నీ చెక్ పోస్ట్ అక్కడ ఉంది చూడు. నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడికి? నిన్ను అమ్మాయిని చీ కొడుతున్నప్పుడే వచ్చాను. అది కాదు ఇందు, అసలు ఏం జరిగిందంటే. చెప్పొద్దు, చూశాను. అసలు నిన్ను ప్రేమించడమే నేను చేసిన పెద్ద పొరపాటు. నీకు నాకు రామ్ రామ్. ఇందు ఇందు ప్లీజ్. ధీరే ధీరే సే మేరే జిందగీ మే ఆనా. అరే ఉచిత్ నారాయణ ఆప్తావా? సూర్యనారాయణ నువ్వు మోస్తావా? యా డబ్బులు పెట్టేశాను మమ్మీ. అలాగే నేను ఇక్కడ హీట్ ఎక్కుంటే నువ్వు హ్యాపీగా వేణిళ్ళతో స్నానం చేస్తున్నావా? పొద్దుటి నుంచి నీకోసమే ట్రై చేస్తున్నాను. నిజం చెప్తున్నాను, నేను నీ వెంట తప్ప ఇంకెవరి వెంట పడను. మాట్లాడవేంటి, నువ్వు ఓకే అంటే సరే, లేదంటే నేనే బాత్రూమ్ లోకి వచ్చేస్తాను. నువ్వు అక్కడే ఉండరా, నేనే వస్తున్నాను. సారీ చెప్పావా? చెప్పానురా. ఏమందరా? ఏం చెప్పినా వినలేదురా. అంత కోపంగా ఉందా? కాదు, బాత్రూమ్ లో ఉంది. బాత్రూమ్ లో ఉండగా సారీ చెప్తే కోపం రాదటి. ఎవడరా నువ్వు? బాత్రూమ్ లో ఉన్నది ఇందు కాదురా, బేబీ. బేబీ? అవును. డోర్ లాక్ లైట్స్ ఆఫ్. అరే దొంగ సైడ్ కట్ రే.
రాజు కాని రాజు భార్య ఇంటి గేమ్స్ ఆడతారా మీరు? పడిపోతారా ఆడాలనుకోకుండా తాళం వేసుకు పారిపోతారా? దొరకరా మీరు? అరే దత్తు ఏరా, బయట పరిస్థితి అంటే చూసిరారా? నేనా? ఒరే బాలు, బయట ఏవో ఆరోపణలు వినిపిస్తున్నాయి, నాకు భయంగా ఉందిరా, నువ్వే వెళ్ళి చూడరా. అంత పిరికోడు అయితేట్రా. ఒరే సంటి, నువ్వు డేర్ చేయరా. పిరికి అదలు ఒకడి మించిన ఒకడు. తలుపులు వేస్తున్నాయి మీరు లోపలికి. ఈ ఇల్లు కట్టించింది నేను, తలుపులు తాళాలు నాకు అడ్డం రావు. నేను ఒక దివ్య శక్తిని. కళ్ళు మూసుకుని అందరూ నాకు దండం పెట్టుకోండి, కళ్ళు తెరవండి రా, వాణ్ణి దించరా. నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదు. బాత్రూంలో నా భార్యను ఎవడు చూశాడు అనే సీక్రెట్ నేను చెప్తాను అంకుల్. చెప్పు. నేను కాదు. నేను కాదు. నేను కాదు. గ్యారంటీగా నువ్వు కాదు. నీ క్యారెక్టర్ నాకు తెలుసు. నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. పడిశాడు గొడ్డలు తెస్తానేమో. మీ అందరితోటి నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. రెండు వేల గ్లాసులు నీళ్లు పట్టరా, వెళ్ళా. మాకు మంద అలవాటు లేదండి, నీళ్ళతో తాగితే మాకు కళ్ళు తిరుగుతాయి. అంటే రా తాగుతారన్నమాట. తాగండి రా, తాగని చెప్తాను. తాగండి హామీ కింద కొంచెం ఎక్కువ. ఏంటి అలా చూస్తారు? తాగండి, పోయండి. ఇంత స్పీడా? మన దగ్గర మహోడేంటి సార్? ఏంటి సార్ పట్టండిరా. లార్జ్ రా తాగేస్తున్నారు కదరా, రా తాగేస్తున్నారు కదా. తగనే తగనా దొరికారు, కిక్కెక్కుతుంది, అడగకుండానే మేటర్ బయటకు వచ్చేస్తుంది. చూడండి బాబు. చూస్తున్నాం బాబు. ఒరే అబ్బాయిలు, నేను మిమ్మల్ని కొన్ని జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి రా. అడగండి. మీరెంత మంది? నలుగురు. కామనే కదా? కామనే. మన స్టేట్ పేరేంటి? సరేంద్రప్రదేశ్. మన సీఎం ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. మన కంట్రీ పేరేంటి? ఇండియా. మన పిఎం ఎవరు? వాజ్పేయి. మా ఆవిడ బాత్రూమ్ లో చూసింది ఎవరు? బాబురే, మీరు మామూలు ఫ్రెండ్స్ కాదురా? మీరు అరే మీకు దండం పెడతాను రా, నన్ను అనవసరంగా అపార్థం చేసుకోకండి రా. నాకు అదృష్టం కలిగేది ఇళ్ళైందిరా, మీలో అదృష్టవంతుడు ఎవడా అని. అంతేగాని మీ మీద యాక్షన్ తీసుకోవడానికి కాదురా బాబురే. మీకు కాళ్ళు పట్టి దండం పెడతానరే, నేను చెప్పి తాగిస్తానరే. నేను చెప్పరా? మీరు మాకేమవుతారు బాబాయ్? ఆవిడ మాకేమవుతుంది? పిన్ని. పిన్ని? పిన్ని ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? తెలుసు మాకెట్లో మీకు మందు ఎక్కువైపోయి నేను ఎటు వెళ్తానో తెలవట్లేదు. లుంగి ఎగ్గట్టారంటే మడబడి తెలిసిందా? ఇంకా తెలవలేదే. తెలియకపోతే నలుగురు విధవాలను ఇల్లు ఖాళీ చేయించండి. నలుగురిని ఖాళీ చేస్తే కొంపు మునిగిపోద్ది. ఏ తప్పు చేసినోడు ఒక్కడు, మిగిలిన ముగ్గురిని మనం ఖాళీ చేయించామనుకో, వాళ్ళని బాత్రూమ్ బెనిఫిష్ ఊరంతా తమకేస్తారు. అప్పుడు ఊళ్ళో జనం అందరూ కూడేకి వస్తారు, కుక్కలా అరుస్తారు, మన పరువు ప్రతిష్టలు కుక్కల బండి కలిసిపోతాయి. మీరు చెప్పింది నిజమేనండి? నేను అనుకున్నా వాడెవడలేదు, నేను తేల్చుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళాను. వెళ్ళా. డాడీ, ఇంతకీ వాడెవడో తెలిసిందా? తెలుసుకుందను. కానీ నీ వల్ల ఆగిపోయాను. నా వల్ల? ఎస్. ఎందుకంటే వాడు నిన్ను ప్రేమించిన వాడు అయ్యి ఉండొచ్చు కదా, నువ్వు అనుకున్న అమ్మతోటి మాట్లాడి ఉండొచ్చు కదా. కాబట్టి నువ్వు ప్రేమించిన వాడెవడో నువ్వు చెప్పు, వాడెవడో నేను చెప్తాను. అది కామన్ సస్పెన్స్. ఏంటమ్మా చిన్నపిల్లల రోజు నన్ను బస్ స్టాప్ దాకా తోడ్రమ్మంటావు? ఎక్కడ చూసినా అమ్మాయిలు నడిపించే పోకిరీలు ఎక్కువయ్యారు నాన్న, అందుకే. ఈ రోజుల్లో ఇవన్నీ సహజమే కదమ్మా. ఏమో నాకు అలాంటివన్నీ నచ్చవు నాన్న. అదిగో మీ ఫ్రెండ్ వచ్చేసింది. హాయ్ లావణ్య. హాయ్. హలో అంకుల్. ఒకరికొకరు తోడున్నారుగా, నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా. ఓకే. Stop!
దద్దు వస్తున్నాడు. పాపం క్షమించేవే. తప్పదంటావా? సరే. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఇందు, ఐఎమ్ సారీ. బాత్రూంలో నువ్వు అనుకుని పొరపాటు పడ్డావు అంతేగా. సేమ్ సిచ్యుయేషన్, పార్క్ లో కూడా చంటికాడ కోసం ఇలాగే బుక్ అయ్యాను. నిజమా? నీ మీదొట్టు అమ్మయ్యా, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మరి నా ప్రాబ్లం? అది సరే గాని ఇప్పుడు నీకు ఎంత కావాలి? అది ఎంత కావాలంటే చెప్పవేంటి? 500 కాదు, 300. ఎంత చీపా, కుర్రాడివి కదా, డిస్కౌంట్. ఆహా, ఎంత కావాలి నీకు? ఏంటి అలాగే చూస్తున్నా? బస్ ఆపి దిగిపోదామా? డబ్బులు తీసుకొని ఇందు. డబ్బులు ఇందు. హూఆర్యూ? నేనెవర్నా? సోకు చూస్తే సెంటు, సరుకు చూస్తే 10 రూపాయి అన్నమాట. హలో, ఈ బేవర్స్ గాడు నీకు లవరా? ఇందు కాదు. అది కాదు ఇందు. ప్రతి పత్రికకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంటావు, ఈ పత్రిక నువ్వు ఇచ్చే వెరైటీ గిఫ్ట్ ఏంటి? రఘు ఇస్ ఆల్వేస్ వెరైటీ. ఈసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క లవర్ ని గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ లో మన కాలేజీలో అమ్మాయిల పేర్లన్నీ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో స్లిప్ ఇస్తారు. ఏ స్లిప్ లో ఏ అమ్మాయి పేరుందో ఆ అమ్మాయి వచ్చే నా బర్త్డే వరకు నీ లవర్. ఏయ్ మామా. ఒరే సతీష్, ఒక స్లిప్ తీరా. ఎందుకు అంత గట్టిగా పిలిచావు? ఏంటి విషయం? ఈ రోజు నా బర్త్డే, నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే వరకు వీడే నీ లవర్. నువ్వెవరివి నా లవర్ ని డిసైడ్ చేయడానికి? ఈ లక్కీ డిపే నీ లవర్ ని డిసైడ్ చేసింది. నేను ఒప్పుకోను. ఒప్పుకు తీరాలి. అది కాదు రఘు. మ్యారేజ్ సార్ ఫిక్స్డ్ బై ఇంద్ర, బట్ లవర్ సార్ ఫిక్స్డ్ బై రఘు. కాదంటే తెలుసుగా నా సంగతి. తెలుసు కమాండర్. సచిన్, ఇప్పుడు నువ్వు తీరా. థ్యాంక్స్ రా మామా. సుస్మిత, సుస్మితని పిలిచారా అండి? యా, వీడి పేరు సచిన్, వచ్చే నా బర్త్డే వరకు వీడే నీ లవర్. నువ్వు సుస్మితవా? నచ్చానా? గుణేనుగులా ఉన్నావు. థ్యాంక్ యూ. ఏంట్రా మామా, గిఫ్ట్ ఇస్తావు అనుకుంటే శిక్ష విధించావు. కమ్ ఆన్ సచిన్. రే రఘు, లావణ్యరా. అటు రఘు బ్యాచింది, మనం వీటి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళని చూసి మనం భయపడ్డం ఏంటి? పద వెళ్దాం. వద్దు, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను రాను. అంతొద్దు, నడు. హాయ్ ఇందు. హాయ్. ఏంటి ఈ రోజు చాలా వెరైటీగా కనిపిస్తున్నావు. టుడే ఇస్ మై బర్త్డే. రియల్లీ? యా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్ యూ. ఏంటి మీ ఫ్రెండ్ కి మాటలు రావా? ఏ, హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. థాంక్స్ ఒకటేనా లేక పార్టీ ఏమైనా ఇస్తున్నారా? మీరు రెడీ అంటే మేము రెడీయే. అయితే మేము రెడీ. డియర్ ఫ్రెండ్స్, ఎవరి పుట్టినరోజుకి వాళ్ళు కేక్ కట్ చేయడం వెరీ కామన్, కానీ ఈ రోజు వెరైటీ ఏంటంటే పార్టీకి వచ్చిన మీ అందరి పేర్లు ఈ బాక్స్ లో ఉన్నాయి. ఇందులో ఎవరి పేరు వస్తే వాళ్ళు ముందుకొచ్చి కేక్ కట్ చేసి నాకు తినిపించాలి. ఓకే? ఓకే. హలో, నీకంత సీన్ లేదమ్మా, అన్ని స్లిప్పుల్లోనూ లావణ్య పేరే ఉంటుంది. లేడీస్ ఫాస్ట్. ఇందు ప్లీజ్ కమ్. వావ్ లావణ్య. రావే, వచ్చి కేక్ కట్ చేయి, బాగుండదు. కమ్ ప్లీజ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ రఘు, హ్యాపీ బర్త్డే టు యు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Many, many happy returns of the day. Come on, friends. Let's go to dinner. Okay. Come. Hi, Kanakaraju. Bona? నాకు వచ్చేవన్నీ నీలాంటి బ్యావర్స్ మేరాలే, నేనెలా బాగుంటాను? ఇంతకీ తమరు వచ్చిన పని ఏంటి? మంత్ ఎండింగ్ కదా, ఇంటి ఫోన్ చేద్దామని. నిన్నే కదా 1వ తారీఖు, అప్పుడే నీకు మంత్ ఎండింగ్. చూడు కనకరాజు, మిడిల్ క్లాస్ వాళ్ళకి అమ్మో 1వ తారీఖు, నాలాంటి బ్యాచులర్స్ కి నాన్నో 1వ తారీఖు.
హలో డాడీ డాడీ అన్నావుగా బాలోని వేరే చెప్పనక్కర్లేదు ఆవా అందరూ బాగున్నారా డాడీ అంతా బాగానే ఉన్నాం గానీ నీ అమెరికా ఎంతవరకు వచ్చింది అంటే అమెరికా మన దగ్గర రాదు డాడీ మనమే అమెరికా వెళ్ళాలి ఏడ్ చేయలో గానీ ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నావు త్వరలోని వీసా వచ్చేస్తాన్నా డాడీ ఇదే మాట సంవత్సరం నుంచి చెబుతూనే ఉన్నావు అసలు ఎందుకు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసింది ఎందుకు ఎక్స్క్యూజ్ మీ లోకల్ కాల్ చేసుకోవచ్చా ఈ బూత్లో చేసుకోండి థాంక్ యూ అది కొంచెం డబ్బులు కావాలి డాడీ డబ్బులా మొన్ననే కదా డబ్బు పంపింది అంటే అది నిన్నే అయిపోయింది మొన్నటికి నిన్నటికి తేడా తెలుసా నీకు మొన్నలో మో ఉంది నిన్నలో నీ ఉంది వేధవా వేటకారమా పంచాంగం విప్పాడు కల్లో కనిపించే అమ్మాయి పగలే కనిపించిందిరా రాత్రి కళ్ళలో నిద్ర చేటు పగటి కళ్ళలో పనికి చేటు ఇంతకీ ఆ పాప ఎవర్రా తెలీదు ఏం చేస్తుంది తెలీదు పోనీ ఎక్కడుంటుందో తెలుసా తెలీదు అసలు ఎలా ఉంటుందో కూడా తెలీదా తెలుసురా చిక్ షాంపూ హెయిర్ హైటెక్స్ కళ్ళు క్లోజప్ పళ్ళు లిరిల్ మోడల్ లాంటి నడుము ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వా ఇప్పుడు నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అవునరా అన్ని వస్తువులకు కేర్ ఆఫ్ అడ్రస్ సూపర్ మార్కెట్ అన్ని అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నా సూపర్ ఫిగర్ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను రా కళ్ళు తెరిచ నువ్వై నన్ను నేను మరిచ ప్రేమై నిన్ను పొందుపరిచ నీకై తపించ చిందే పాల నవ్వులోన మెరిసే పెదవి నవ్వలేన నువ్వంటేనే నేను కాన ఓనమైనా కళ్ళు తెరిచ నువ్వై నన్ను నేను మరిచ ప్రేమై నిన్ను పొందుపరిచ నీకై తపించ
నీడే నా మనసు నన్ను వీడే చెలివై జంట చేరవ మదిలో ప్రేమ నింపవ నీకై కలల కళ్ళు తెరిచ నువ్వై నన్ను నేను మరిచ ప్రేమై నిన్ను పొందు పరిచ నీకై ప్రపించ జతగా నిన్ను చేరుతా నీకై కలల కళ్ళు తెరిచ నువ్వై నన్ను నేను మరిచ ప్రేమై నిన్ను పొందుపరిచ నీకై తపించ చిందే పాల నవ్వులోన మెరిసే పెదవి నవ్వలేన నువ్వంటేనే నేను కానా ఓనమైనా అమ్మాయి చీర కట్టుకోలేదు మరి ఏం కట్టుకుందో కళ్ళ సరిగ్గా గుర్తులేదు ఏం కట్టుకుందో తొండ ముదిరితే ఓసరోళ్ళు అవుద్ది కళ్ళను ముదిరితే ఆసుపత్రి బిల్లు అవుద్ది ఈ నెలాగే వదిలేస్తే మన ఫోటోలకి దండలు పడపడం ఖాయం మంచి మొక్క చెప్పారు అబ్బాయి అలా జరగకుండా ఉండాలంటే అర్జెంట్ గా వీడి లవ్ మ్యాటర్ సెటిల్ చేయాలి ఎంతకీ అమ్మాయిని ఎక్కడ చూసారా కనకరాజు ఎస్టీడి బూతులారా ఏంటి ఫ్రెండ్స్ అంతా కట్టకట్టుకుని వచ్చారు నువ్వు మాకు హెల్ప్ చేయాలి కనకరాజు చచ్చిన అరువేమన్నా మాకు అరువు వద్దు కానీ ఒక సలహా చెప్పు నీ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటే నువ్వు సైలెంట్ గా ఉండగలవా ఉండలేను వెరీ గుడ్ మరి మా బాలుగారు సూసైడ్ చేసుకుంటానంటే మేము చూస్తూ ఉండగలమా సూసైడ్ ఎందుకు చేసుకుంటానా ఇవాళ పొద్దున్న నీ బూతులో ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నాడు కాబట్టి ఎత్తుక్కోమ్మా ఆ పని మీద వచ్చావమ్మా ఈ రోజు ఫోన్ చేసిన లిస్ట్ ఇవ్వు అన్ని నెంబర్లకు చేసి ఆ అమ్మాయి అడ్రస్ ఎక్కడ మేము కనుక్కుంటాం కనుక్కుంటారా ఆ లిస్ట్ లో నెంబర్లన్నింటికి ఫోన్ చేస్తే ఎంత అవుతుందో తెలుసా 5000 అవుతుంది కుదరదుగానే ఇంకో మాట ఉంటే చెప్పండి చూడు కంకరాజు నోము సినిమాలో ప్రేమికుల్ని పవన్ కలిపింది ప్రేమపౌరం సినిమాలో ప్రేమికుల్ని పౌరం కలిపింది హమ్ ఆప్ కే హై కోన్ సినిమాలో లవర్స్ ని కుక్క కపిలింగ్ చేసింది ప్రేమలేఖ సినిమాలో ప్రేమికుల్ని ఉత్తరం కల్పించ మా బాలుగారి ప్రేమను కలిపావంటే నీ ఎస్టిడి బుద్ధు చరిత్రలో మైలురాయి మిగిలిపోతుంది అంత బాగానే ఉంది కానీ అంటే నా ఎస్టిడి బుద్ధు రాయిగా మిగలటం నాకు ఇష్టం లేదు కానీ దయచేయండి ఐడియా అరే అమ్మాయి ఏ టైం ఫోన్ చేసింది 8-9 మధ్యలో రా 8-9 మధ్యలో కంకరాజు కనీసం 100 లిస్టర్ ఇస్తావా సర్లే అంటే ఈ రోజు బిల్లే కదా బాలుది ఇదిగో ఇక్కడ రాసి ఉంచాను ఆ టైంకి ముందు ఎనక నెంబర్కి ఫోన్ చేయండి థాంక్స్ హలో హాయ్ నీ ఫోన్ కోసమే వెయిటింగ్ త్వరగా వచ్చాయి అంత అర్జెంటా మా ఆయన వయక్ర టాబ్లెట్స్ కోసం ముంబై వెళ్ళారు 2 డేస్ వరకు రారు నీ కోసమే వెయిటింగ్ ఏ వచ్చే వరకు ఆగలేవా ఆగలేకే కదా అయితే అడ్రస్ చెప్పు ఇమ్మీడియట్ గా వచ్చేస్తాను అడ్రస్సా నువ్వు బంటివి కదా కాదు చంటిని హలో హలో ఎరా ఫోన్ అమ్మాయిదేనా కాదు మంచి కసి మీద ఉన్న ప్లాంటర్ పగిడిది నేను ట్రై చేస్తాను వీడి ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను నూరా ఇదిగో హలో స్వీట్ వాయిస్
ఈరోజు ప్రొద్దుట 8-9 మధ్య ఓ అమ్మాయి మీకు ఫోన్ చేసింది. మేబీ ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు. కొంచెం వివరాలు చెప్తారా? ఎలా ఉంటుంది? చిక్ షాంపూ హెయిర్ లక్స్ సోప్ బాడీ. హౌ డేర్ యు? వర్ణించడానికి కావాల్సింది డేర్ కాదండి, కొంచెం కళాత్మక హృదయం ఉంటే చాలు. ఆ అమ్మాయి దేనికి? లవ్ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికండి. ఒకటి ఏడవలేవు కానీ ఇంకో లవర్ కావాలా దత్తు? నా పేరు మీకెలా తెలుసు? నా పేరు ఇందు కాబట్టి. ఏమైందిరా? ఈ నెంబర్ ఎవరిదో చూడండి రా. ఇందు ఫోన్ ఎత్తింది. వీటి ట్రైల్స్ నా కొంప ముంచింది. ఈసారి మాత్రం నన్ను ఇందు క్షమించదు. నా కర్మ. ఏరా, నా లవ్ సక్సెస్ అవుద్దంటావా? అరే, ముందు దత్తుగా లవ్ మైనస్ కాకుండా చూద్దాం. అదండి అదే. I am extremely sorry, Indu. I am so happy. Ante nannu kshaminchesava? Poorthiga kshaminchanu. Nu chaala manchidanu, Indu. Nannu baaga ardham chesukunnavu. Baaga ardham chesukunnanu kabatti idi istunnanu. Love letter? Kaadu, love divorce. Ika nundi neeku naaku ye sambandham ledhu. Bye. Indu, Indu. Are you free? Mee lanti ladies ki nenu always free. Ekkandi bye. Indu, Indu. డ్రైవర్స్ లెటర్ ఇచ్చి డ్రైవర్ని మార్చేస్తావా? ఏంట్రా అలా ఆమోదం తగిన మోహేసుకుని నిలబడ్డావు? ఈ చంటిగాడు చేసిన పని వల్ల ఇందు నాకు లవ్ డైవర్స్ ఇచ్చి వేరే వాడితో బండికి వెళ్ళిపోయిందిరా. మ్యారేజ్ డైవర్స్ విన్నాం గానీ ఈ లవర్స్ డైవర్స్ ఏట్రా? కొట్టానంటే సరే సర్లే, అవన్నీ తర్వాత. ముందు ఇందుని చేంజ్ చేసి పట్టుకున్నారా? పోనిరా. నన్ను చూడగానే బైక్ ఎక్కేసావు, అంత నచ్చా నానికు? నచ్చింది నువ్వు కాదు, నీ బైక్. థ్యాంక్స్ రా కిషోర్. అంటే బైక్ నీది కాదన్నమాట? అంటే అది నాదే. ఎనీవే బైక్ ఎవరిదైతేనే, బాగానే డ్రైవ్ చేశావు. సారీ ఇందు, నన్ను క్షమించు. ఏయ్ ఎవరా మీరు? నా లవర్ తో కూర్చొని ఉంటే మీరు ఇలా డిస్టర్బ్ చేయడం ఏం బాగాలేదు. ఏంట్రా ఈ లవర్? ఏంట్రా దుప్ మహోడ, మా ఫ్రెండ్ లవర్. మరి నా బైక్ ఎందుకు ఎక్కింది? ఎందుకేట్రా, ఆటో చార్జీలు ఖర్చొస్తాయని. అయితే నాకు 200 ఇవ్వండి. ఎందుకురా కుయ్యా? ఎందుక? నా బండి పెట్రోల్ కి, కూల్ డ్రింక్స్ కి, ఐస్ క్రీమ్స్ కి. నువ్వు పెట్టావు, బాబు పెట్టిందా? నేనే ఖర్చు పెట్టాను. మరి అయితే పని చేయి. ఏంటి మళ్ళీ ఎదటానికి 350 అయింది, 200 అకౌంట్ 150 మాకు ఇచ్చి. ఇదేవే బైక్ లే ఇస్తాను. ఇచ్చేస్తా ఇచ్చేస్తాను. మంచోడా? నువ్వు చూసుకోరా. నువ్వు నేను చూసుకుంటా. ఎరా ఇంకెప్పుడైనా ఈ అమ్మాయిని ఎక్కించుకుంటావా? మన ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని ఎక్కించుకోను? మన ఫ్యామిలీ అంటే ఉత్తమ హోడా. నీ ఫ్యామిలీ అని చెప్పు. నా ఫ్యామిలీ పడగా కళ్ళు మూసుకో. రెండు చేతులు కింద పెట్టు. రేపు పొద్దున దగ్గర అవద్దు. నిజమా? నిజమేందు? సారీ దత్తు, నిన్ను అనవసరంగా బాధ పెట్టాను. బై ది బై, మీరు వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు, స్వప్న అని నా ఫ్రెండ్. ఎక్కడ ఉంటుంది? ఓకే కమ్ ఆన్ స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్. Music 1 2 3 4 1 2 3 4 1 6 7 8 1 2 3 4 1 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4
పేర్లు కాదు ఎందుకు వచ్చారు అని మీరేనండి డాన్స్ మాస్టర్ డాన్స్ నేర్పించడానికి వేరే వాళ్ళు ఉన్నారు నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్ ని మీరు ప్రిన్సిపలా ఏ డాన్స్ నేర్చుకునే స్టూడెంట్ లా కనిపిస్తున్నానా సరే అండి మా వాడి డాన్స్ నేర్పించాలి ఇక్కడ డాన్స్ నేర్చుకోవాలంటే 10,000 డొనేషన్ కట్టాల్సి ఉంటుంది ఏంటి చేతులు కాళ్ళు గాయలు అవుపినందుకు 10,000 అంతే కాదు నెలల 1000 రూపాయలు ఫీస్ కూడా ఉంటుంది 1000 రూపాయలా చాలా అరే బతలేను అరా పదరా 1 2 3 ఏ మిస్టర్ నువ్వు డాన్స్ నేర్చుకోవడానికి వచ్చావా అమ్మాయి క్లైనేట్ అని వచ్చావా నేను 10,000 కట్టింది నీకోసం డాన్స్ నేర్చుకోవడానికి కాదు ఐ లవ్ యు స్వప్న లవ్ చేయడం తప్పు కాదు బట్ నాలో ఏం చేసి లవ్ చేస్తున్నావ్ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికంటే నువ్వే అందంగా ఉన్నావ్ సంథింగ్ యువర్ క్రేజీ స్వప్న మరి ఆ క్రేజీని నేను కూడా నీలో చూడాలిగా అంటే నేను అందంగా లేనా గెట్ అవుట్ ఈ అమ్మాయి కర్తన సినిమాలో విజయశాంతి టైప్ నువ్వు స్వాతి బుచ్చంలో కమలాసన్ టైప్ వర్కౌట్ అవుతుంది కానీ ఏర్పదం పద వచ్చాం పగిలిపోద్ది ఆ అమ్మాయిని లవ్లోకి ఎలా దించాలో నాకంటూ ఓ స్టైల్ ఉందిరా నేను ఈ స్కూల్లో చేరతాను 10,000 రా ఎలాగా సరే నాకు తెలిసిన ఒకడున్నాడు ఆ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది మనకు తెలిసిన వాడా వాడేవాడు చూస్తారు కదా Ah ah
సకోదరాని గేమ్స్ దమ్ముంటే ఈ బాబోతోడరా ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ బాడీ అంటే ఇది కాదరా ఇది ఇదిరా నిన్ను కొట్ట నా ఇది అక్కర్లేదురా ఇది చాలు సింగిల్ సింగిల్ ఫింగర్ తో నిన్ను చంపేస్తానరా హియా యా బాబా మిమ్మల్ని కలవడానికి నలుగురు కుర్రాళ్ళు వచ్చారు పంపించు బాబా మిమ్మల్ని కరుణించాడు వెళ్ళండి ఏం చెయ్యాలి మర్దరా మానభంగమా కిడ్నాప్ అయ్యే వద్దు సార్ ఓ 10,000 అప్పు కావాలి ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం నా 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తారా ఈ 10 నిమిషాల్లో 3 మర్దర్లు 6 కిడ్నాప్లు ప్లాన్ చేసి ఉండేవాడి ఓకే 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 రిలాక్స్ తెలుసున్న కుర్రోళ్ళు కాబట్టి వదిలేస్తున్నాను ఇంతకీ 10,000 ఎందుకు మా వాడి లవ్ కోసం లవ్ కోసం లోనా రే జీ బాబా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వీళ్ళకి 10,000 అప్పు ఇవ్వండి అలాగే బాబా పార్టీ ఓకే ఇదిగో 10,000 ఎప్పుడు ఇస్తారు 1 మంత్ ఇచ్చేస్తాం 1 మంత్ ఎందురా ఓ 10 రోజులు ఇచ్చేస్తామండి ఓకే బాబా ముందు నా వాల్యూ ఏం కావాలి ప్రిస్టేజ్ కోసం పడి తెచ్చేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం దేనికి ఉన్న కుర్రోళ్ళ కనిపిస్తున్నావు పైకి వస్తావురా ఏంటా ఫోజు సంతకం పెట్ట సాక్షి సంతకం ఎవరు పెడతారు నేను పెడతానండి పెట్టు ఇది ప్రామిసరీ నోట్ లా లేదే ఎల్ఐసి నోట్ ఎల్ఐసి నోటా దీనికి మాకు సంబంధం ఏంటి ఉంది చెప్పిన టైంకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే బాబా లారీ వచ్చి గుద్దేస్తుంది మీ మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని మేము ఎల్ఐసి వాళ్ళ దగ్గర 5 లక్షలు లాగేస్తాం డబ్బు తీసుకునేటప్పుడు ఉండే ఆతృత ఇవ్వాలన్నప్పుడు ఉండదురా తప్పు నీది కాదురా నాది వీణ్ణి కిచెన్ లోకి తీసుకెళ్లి మంటల్లో కాల్చి చంపేసి ఎల్ఐసి వాళ్ళకి కబురు పెట్టండి మంటల్లో కాలి చచ్చిపోయాడని చెప్పండి మీ డబ్బులు మీరే ఉంచుకోండి సార్ వడ్డీ వడ్డీయా ఒక నిమిషం కాదు సార్ అయింది మీద డబ్బులు తీసుకుని మనిషి రోజు 12 గంటలు పనిచేస్తాడు వడ్డీ 24 గంటలు పనిచేస్తుందిరా ఆల్రెడీ నా డబ్బు మీద వడ్డీ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది ఫ్రీగా ఈ డబ్బు వాడుకోండి అవసరానికి ముందు వాడుకోండి ఓకే దేనికి రకంగారు ఎలాగ కమిట్ అయిపోయాం అయినా 10 డేస్ టైం ఉంది కదా 2 డేస్లో నా లవ్ సక్సెస్ అవుద్ది తర్వాత మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను నిజంగానా డోంట్ వరీ ఓకే పద కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్ 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 నన్ను నేను చేస్తాను చూడు 1 2 3 4 turn 1 2 3 4 okay ఇలా చేస్తున్నాను అలా కాదు హే డోంట్ టచ్ మీ
What happened? అలా దూరంగా చెప్పలేవా? టచ్ చెప్పాలా? డాన్స్ పేరుతో టచ్ చేయాలని మాత్రం ట్రై చేయొద్దు. ఏ మిస్టర్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఐ నెవర్ రాంగ్. హే, నాలాంటి అందమైన బాయ్స్ కనిపిస్తే నీలాంటి అమ్మాయిని టచ్ చేయడానికి ట్రై చేస్తారు. హలో, ఐ డోంట్ లైక్ దిస్. అచ్చా, మూడ్ ఆఫ్. నిన్ను డాన్స్ స్కూల్లో చేర్పించింది స్వప్నకి ఐ లవ్ చెప్పడానికి కానీ డోంట్ టచ్ మీ అని చెప్పడానికి కాదు. రే, నేను సెపరేట్ ట్రాక్లో వెళ్తున్నాను రా. ప్రేమించడం కన్నా ప్రేమించబట్టం గొప్ప. అలాంటి లవ్ అయితేనే బుల్లెట్ ప్రూఫ్ లా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆహా, దగ్గరే దూరం అవటమా నీ పాలసీ? సారీ, దూరం అయి దగ్గర అవడం నా పాలసీ. మరి ఎల్ఐసి పాలసీ? అది బాబాది. ఆమె సంతకం నాది. ఛీ, చావుకు భయపడేంత పిరికివాడు అనుకోలేదురా. ఈడేంట్రా ఇలా కుడిచేటటుడు? మన ప్రాణాలు మన చేతుల్లో లేవు. మరి ఎవరి చేతుల్లో ఉన్నాయి? డ్రైవర్ల చేతుల్లో ఉన్నాయి. ఆ యమధర్మరాజుకి పని ఎక్కువైనట్టుంది. తన డ్యూటీ డ్రైవర్ల కప్ప చెప్పినట్టున్నాడు. చిన్న పెద్ద తేడా లేకుండా లారీ ఎక్కించేస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారు. కొంచెం తప్పకోండి. ఏమైంది? లారీ వచ్చి గుద్దేసిందండి. ఈ పార్క్ లో సైకిలే రాదు, లారీ ఎలా వచ్చింది? వస్తుంది, అది బాబా లారీ కాబట్టి. బాబా? ఏ బాబా? నీ కప్పిచ్చిన బాబా. అంటే ఈ యాక్సిడెంట్ మేమే దగ్గరుండి చేయించాం. వీడు నీలాగే 10 రోజుల్లో డబ్బులు ఇస్తానని అప్పు తీసుకున్నాడు. అంటే కరెక్ట్ టైం లో ఇవ్వలేదా? అప్పు తీసుకుని వాటికి 6 రోజులైంది. ఇంకా 4 రోజులు టైం ఉంది కదండి. మా బాబాకి డబ్బు అవసరమైంది, అడిగాం ఇవ్వలేదు, అందుకే యాక్సిడెంట్ జరిగిపోయింది. ఇది అంటే న్యాయం చెప్పేవాళ్ళు న్యాయమూర్తులు అవుతారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళు రౌడీలు అవుతారు. నువ్వు చాలా అదృష్టవంతుడు. ఎలా? 10 రోజుల తర్వాత జరగబోయేది నీ కళ్ళారా నువ్వు ఇప్పుడే చూసావు. సరే మేడం. మిస్టర్ బాలు, ఈ మూమెంట్ మీకు కష్టం, నేను చేస్తుంటాను, మీరు పక్కకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఓకే. Come on boys and girls, 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మిస్టర్ బాలు, ఆల్రెడీ మీరు డాన్స్ వచ్చు. అవునా? ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధం చెప్పానా? అవును, అబద్ధమే చెప్పారు. జాయిన్ అయిన వారానికే ఇంత బాగా డాన్స్ చేయటం అందరికీ సాధ్యమైన పని కాదు. మీతో శబాష్ అనిపించుకోవాలి. 24 గంటలు ప్రాక్టీస్ చేయటం నా తప్ప. డాన్స్ వచ్చిన రానట్టు నటించి మిమ్మల్ని చీట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కారణం, గురువు అంటే భక్తి, గౌరవం నాకు. ఐఎమ్ సారీ బాలు. చూడండి మేడం, మిమ్మల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. మీరు నా మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ నేను అందంగా ఉంటాను కాబట్టి మీకు నచ్చుంటాను, నా మీద మనసు పెట్టారు. యామ్ ఐ రైట్? బాబా, మీ మనసులో మాట చెప్పలేక ఏదో విధంగా నాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, రైట్? చూడండి మేడం, మీరు నా మనసులో ఉన్నారో లేదో తెలుసుకోకుండా ఇలా బిహేవ్ చేయడం నాకే నచ్చలేదు. అరే, ఇంత అందంగా పుట్టిన మా అమ్మ చేసింది తప్ప. మళ్ళీ మేడం. బాబా, బాబా, సారీ మై స్వీట్ హార్ట్, నువ్వు నా హార్ట్లో ఉన్నా నేను హర్ట్ చేయాల్సి వస్తుంది. నేను క్వార్టర్ ఫైనల్స్లో సెమీఫైనల్స్లో ఓడించాను, ఈరోజు ఫైనల్స్లో కూడా నేను ఓడిస్తాను. నీతో ఐ లవ్ యూ బాలు అని చెప్పిస్తాను. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4. లక్ష్మి, స్వప్న మేడం కనిపించట్లేదండి. ఈ రోజు వైజాగ్ వెళ్తా అన్నారు, స్వప్న మేడం కి పెళ్లి చూపులంట. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8
కళ్ళలో ఆ నీళ్ళేంటి? ఫారెన్ ఏజెంట్ నిన్న ఏమైనా మోసం చేశాడా? నన్ను ఎవరు మోసం చేయలేదు, నన్ను నేనే మోసం చేసుకున్నాను. ఏంటి బాలు నువ్వు అనేది? అవును, స్వప్న నేను ప్రేమించాను, ఆమె కోసం ఈ డాన్స్ స్కూల్లో చేరాను, ఆమెకు దూరం అయి దగ్గర అవ్వాలని పిచ్చిగా బిహేవ్ చేశాను, అందుకే ఇప్పుడు ఆమె నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది. మరి నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి స్వప్న వస్తే? రాదు, ఎప్పటికీ రాదు. ఒకవేళ వస్తే? ఒకవేళ వచ్చినా నన్ను క్షమించదు. క్షమిస్తే? స్వప్న, చూడు బాలు, నిప్పును ప్రేమను దాచడం చాలా కష్టం. గుండెల్లో నువ్వు ప్రేమను దాచుకుని మా దగ్గర ఎలా నాటకం ఆడావో అలాగే మేము నాటకం ఆడి నీ ప్రేమను బయట పెట్టాం. స్వప్నకు నువ్వంటే చాలా ఇష్టం. అది వెళ్దాం. ఎందుకు వచ్చావో అర్థమైందా? డబ్బేది, ట్రై చేస్తున్నాను.
పార్క్ లో కూడా ట్రై చేయొచ్చు, వెళ్దాం పద. నేను రాను. పార్కే కదరా, వెళ్ళు. వీళ్ళతో పార్క్ వెళ్తే యమలోకానికి ప్రయాణం చేసినట్టే. నేను వెళ్ళను. నువ్వు రాకపోతే మేము లాక్కెడతాం. రారా. ఏ వీడు తీసుకున్న డబ్బు నువ్వు కడతావా? నేనే కడతా సాయంత్రం లోపు. వెళ్ళండి. ఆరు దాటిందంటే వీడి మీద కక్కాల్సిన లారీ నీ మీదకి ఎక్కుతుంది, నీ డెడ్ బాడీ మీ ఇంటికి వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకో. ఎక్కువ మాట్లాడకు. బాక్సర్ బాబా పేరు చెప్తే పక్క స్టేట్ లో జనానికి కూడా ప్యాంట్లు తడుస్తాయి. సాయంత్రం లోపు డబ్బివ్వకపోతే వెళ్ళిపోతున్నారండి. నాన్న ఎంతసేపు అయింది వచ్చి? లోపల రండి. గుమ్మంలోనే గుండె జారిపోయింది, ఇక లోపలికి వస్తే రౌడీ వెదలతో నాకు కూడా వార్నింగ్ ఇప్పిస్తావేమోనని. నాన్న. అవునరా, నాన్ననే మాట్లాడుతున్నా. నువ్వు అడిగిందలా పంపిస్తుంటే అడ్డమైన వాడితో స్నేహం చేసి. వీళ్ళు అడ్డమైన వాడు కాదు, నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా గొప్ప ఫ్రెండ్స్. జల్సాల కోసం అప్పులు చేసి నిన్ను ఒకళ్ళతో పెట్టుకుని నీ ప్రాణాలతో ఆడుకుంటున్న వీళ్ళు మా గొప్ప ఫ్రెండ్స్. నాన్న అసలు విషయం వద్దురా, వద్దు. చూసిన విషయాన్ని కలిసిపోయాను. ఇక అసలు విషయం తెలుసుకుంటే ఏమైపోతాను? నా కొడుకు ఎక్కడ ఇబ్బంది పడిపోతాడని నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా డబ్బు పంపుతూ ఉంటే ఆ డబ్బుతో అడ్డమైన వాళ్ళందరినీ మేపుతున్నావని ఇప్పుడే తెలిసింది. నానా, నన్నేమైనా అనండి, నా ఫ్రెండ్స్ మాత్రం ఏమనొద్దు. ఆహా, కనిపించిన మాకంటే మధ్యలో వచ్చి నీ ఫ్రెండ్సే నీకు ఎక్కువైపోయారన్నమాట. అలాగే అలాగేనా, వాడుతూనే ఉండు. కానీ ఇక మీద మా దగ్గర నుంచి ఒక్క పైసా కూడా ఆశించుకో. కొరే, నీ దగ్గర డబ్బు లేకపోతే నీ వెనకాల నీ ఫ్రెండ్స్ అనుకునే వీళ్ళు ఒక్కడు ఒక్కడు కూడా ఉండడరా. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీకు మేం కావాలనుకుంటే వీళ్ళతో స్నేహం అనుకో, నాతో రా. లేదు అనుకుంటే మమ్మల్ని మర్చిపో. నాన్న, అన్నవాళ్ళని కాదనుకుని అంత నీచండి కాదు నాన్న. మీరు రమ్మంటే వస్తాను, కానీ నాకు మీరెంత ముఖ్యమో వాళ్ళు అంతే ముఖ్యం నాన్న. ఇదే నీ ఆఖరి మాట? అర్థం చేసుకోండి నాన్న. నీ తండ్రి మాటకు నువ్వు ఇచ్చే విలువేంటో బాగా అర్థం చేసుకున్నాను. బాలు, మా గురించి అనవసరంగా మీ నాన్నగారిని ఎదిరించడం బాగాలేదురా. ఆయన కోపానికి కారణం ఈ కొడుకు మీద ఉన్న మమకారం, నేను మిమ్మల్ని వదులుకోలేపడానికి కారణం ఫ్రెండ్షిప్ మీద ఉన్న గౌరవం. అది సరే, ఆ బాబాగారు మ్యాటర్ ఏం చేద్దాం? సాయంత్రం వరకు టైం ఉంది కదరా, ఏదో ఆలోచిద్దాం. హలో. హలో, అరే అప్పలరాజు. ఎవరు? నేను రా, చంటిని. చెప్పరా. ఏం లేదురా, అర్జెంట్ గా 10,000 కావాలరా. నేను ఇప్పుడు ఫైనాన్స్ చేయట్లేదురా. ఏ అప్పు తీసుకున్న వాళ్ళందరూ తిరిగి ఇవ్వడం మానేశారు రా. దివాలా తీశాను. సంతోషం. ఓ పని చెయ్యి. ఏంటి? ఫోన్ పెట్టి. రేయ్ చంటి, ఎక్స్క్యూజ్ మీ, చేసుకోండి. హలో, ఇస్ ఇట్ 6507046? చెప్పండి సార్. ఇప్పుడే మీ టూలెట్ బోర్డు చూసి ఫోన్ చేస్తున్నానండి. నా పేరు సిద్ధు అండి. ఏం చేస్తుంటారు? నీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నాకు అర్జెంట్ రూమ్ కావాలి సార్. అడ్వాన్స్ ఎంతైనా పర్వాలేదు. నేనా సార్? నేను ఇంకా బ్యాచులర్ నేనండి. ఏంటి సార్, బ్యాచులర్స్ కి రూమ్ ఇవ్వరా? అది కాదు సార్, నేను చాలా మంచి ఉండండి సార్. షేర్, ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు సిద్ధు? అవునండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఎస్ సార్. బ్యాచులర్? అవునండి. మీకు రూమ్ కావాలా? అవును సార్. ఎక్స్క్యూజ్ మీ, అది నా బ్యాగ్. మీ బ్యాగ్ సార్, నేను కాదన్న. మీకు రూమ్ కావాలి అంతే కదా? అవును సార్. మీరు నాతో పాటు వచ్చేయండి. ఇంకేం మాట్లాదు, 5 రూపాయలు ఇచ్చేయండి. ఓకే, రండి రండి రండి. ఇదే మా ప్యాలెస్. ఇది ప్యాలెసా? ప్యాలెస్ కొనేది 4 గోళ్లే, మా రూమ్ కొనేది 4 గోళ్లే కదండి. రండి. అవును, ఈ సూట్ కేసులు బ్యాగులు ఏంటి? అది సిటీకి వచ్చే ప్రతి సిటిజన్ కి కేరాఫ్ అడ్రస్, బ్యాచులర్ రూమ్ కదండి. సింగిల్ కొంటే ఎక్కేస్తారు కదా, ఆలే సామాన్లు. అది ఈ విషయాలు నీకు ఎందుకు రాని శ్రీతర్ణకర్. అవును, ఇంతకీ రూమ్ కి అడ్వాన్స్ ఎంత? ఎంత? 20,000 రూపీస్ అండి. మా ఇద్దరు షేర్ చేసుకుంటే మీ వాటా 10,000 రూపీస్. అది దొరికిసాడు. మీరందరూ చలో అసెంబ్లీ అని పొలమని వస్తారు కదా, ఆ విషయం మనం చెప్తాను. చలో అసెంబ్లీ లేదు, హలో పార్లమెంట్ లేదు. మీరెవరండి? హాయ్, ఐఎమ్ సిద్ధు. ఈ రోజు నుంచి చంటి గారు రూమ్ పార్ట్నర్ని. హాయ్ చంటి గారు, మీరు రూమ్ పార్ట్నర్. ఎక్స్క్యూజ్ మీ, రారా.
మీరు నా గెస్ట్ అని చెప్పేసి ఆడి దగ్గర పదివేలకి పదివేలు అనిపించాయి అది కదరా అని చెప్పేది వినండి అంతా నేను వినేశానండి నేను బయలుదేరతాను సరే సార్ ఓ 10,000 రూపాయలు అవసరం ఉండి మీతో రామాడాను ఓ 2-3 రోజుల్లో చూసి ఇచ్చేద్దాం అనుకున్నాను మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు ఇదిగోండి సార్ మీ డబ్బులు మీరు తీసుకో పర్లేదు ఉంచండి నో ప్రాబ్లం మీకు అడ్జస్ట్ అయిన తర్వాత నాకు ఇవ్వండి మీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది వస్తానండి సీ యూ బాయ్ రే బాలు ఎక్స్క్యూజ్ మీ మీరు అలా వెళ్ళిపోవడం నాకే నచ్చలేదు మీరు మాతోపాటు కలిసి ఉండండి అఫ్కోర్స్ మేము మీకు నచ్చితే ఉండొచ్చు కానీ మీరు నలుగురు ఉన్నారు అంటే ఇప్పటిదాకా రామలక్ష్మణ సోదరులా నలుగురు ఉన్నాం ఇక నుంచి పంచపాండవులా కలిసి ఉన్నాం రండి ప్లీజ్ రారా మరి బేబీ ఊరుకుంటుందా బేబీ ఎవరు ఇంటి ఓనర్ కూతురా ఆ కూతురికి తల్లి మరి ఎందుకు భయపడుతున్నారు కాకపోతే నోరు కొంచెం పెద్దది అవునరా నా నోరు పెద్దదే ముందు ఇద్దరని చెప్పి నలుగురు అయ్యారు మళ్ళీ ఇప్పుడు ఇంకొకడా 10 నిమిషాల్లో రూమ్ ఖాళీ చేయకపోతే మీ సామాన్ అంతా రోడ్డు మీద ఉంటుంది అర్జెంట్ గా రూమ్ ఖాళీ చేయండి అది కాదు బాబి అది బాబియా బాబి ఏంటి నా పేరు బేబీ బాబి అంటే వదిన దేవత లాంటి మా వదినలా మీరుంటేను అలా పిలిచాను కాకా పడుతున్నావా అలాంటివి ఏం కుదరవు ఒక్కసారి అలా రండి ఏంటి వచ్చేది రండి చెప్తాను ఏంటాడు అంటే వీడేదన్నా ఈ సిద్ధుబాబుని మీతో పాటు ఉంచుకోండి ఇతనికి ఏమైనా లోటు జరిగిందో నా నోటు సంగతి తెలుసు కదా నువ్వు కుడికాలు లోపల పెట్టి వెళ్ళు బాబు నీకేం కావాలన్నా పైనుంచి బేబీ అని పిలు బాబీలో వచ్చేస్తాను ఈ పూట నీకు భోజనం మా ఇంటి నుంచే పంపిస్తాను సరేనా అలాగే వస్తాను సిద్ధు ఓకే బాబీ బాయ్ ఏం బిస్కెట్ వేసాడు అపర్రా కాసిలా ఉండేదాన్ని మదర్ తెరిసి ఎలా మార్చావంటే నమ్మలేకపోతున్నావురా ఏమై చేసావు దాట్ ఇస్ సిద్ధు సో మన బాలు అమెరికా వెళ్ళిపోతాడు మన దత్తు పెద్ద కంపెనీకి ఎండి అయిపోతాడు ఇక మన వాసుకి ఆల్రెడీ కోట్లు ఉన్నాయి న్యాచురల్ గా మన చంతేమో బాగా డబ్బు ఉన్నామని చూసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాడు మొత్తానికి ఫ్యూచర్ లో అందరు కోటీశ్వరులు అన్నమాట అంతే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను మీ దగ్గర రాదు కదా బాబోయ్ ఎంత మాట అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ గా లోపలికి వచ్చేది కానీ ఫ్రెండ్ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఉంది ఏంటి ఆ శైలం లాంటి బేబీని ఎలా శైలం చేసావు చెప్పు అండి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా ఇక మ్యాటర్ వదిలేయండి మామూలుగా వదిలేసే మ్యాటర్ కాదు బెదరు ఆ సెట్ హౌస్ అని మోసం చేయొచ్చు ఆ వేరే మేనేజ్ చేయొచ్చు కానీ కట్టుకున్న మొగడా బేబీని మేనేజ్ చేయలేకపోతుంటే నువ్వు ఎలా మేనేజ్ చేసావు రాజా అసలు ఎలా మేనేజ్ చేసానంటే ఏంటయ్యా నువ్వు నాతో చెప్పేది గట్టిగా అరవకండి వాళ్ళు వింటారు దేవుడు ఇచ్చిన గొంతుని అరవద్దంటానికి నువ్వెవడివి నేనెవర్నా ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఆఫీసర్ వా వీళ్ళతో నీకేం పని గతంలో వీళ్ళు హంతకులా కాదు రేపిస్టులు రేపిస్టులా చాలా స్మార్ట్ గా ఉన్నారు ఈ పాటికి వీళ్ళు మీ మీద నొక్కేసి ఉండాలి నొక్కేంటి బాబు ఒకరోజు బాత్రూమ్ లో నొక్కేపోయారు ఈ గొంతు నన్ను కాపాడింది అంటే అక్కడ చేసినట్టే ఇక్కడ కూడా చేయబోయారన్నమాట అక్కడేం చేశారు బాబు ఓ గదిలో అద్దుకుండేవారు మీలాగే హౌస్ ఓనర్ కూడా కారణం లేకుండా ఖాళీ చేయని గొడవ చేసేవారు ఖాళీ చేశారా లేదు ఆ హౌస్ ఓనర్ కూతుర్ని నలుగురు రేప్ చేశారు ఆ పిల్ల ఎన్ని కేకలు వేసిందో కేకలు పెట్టకుండా ఉండడం కోసమే నోట్లో కోక్కు కుక్కారు అయ్యో రామా ఆ పిల్ల ఆ రోజు కోక కట్టుకోకుండా ఏ మిడ్డీ వేసుకున్నా బాగుండు ఆ మిడ్డీని చూసి ఈ నలుగురు టెంప్ట్ అయ్యారు మీరు వచ్చారు కదా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయడం కష్టం కాదు ఎంతమంది రేప్ చేశారు అన్నది ముఖ్యం కాదు ఎవరు ముందు రేప్ చేశారు అన్నది నాకు కావాలి తర్వాత ఆర్డర్ నేను చూసుకుంటాను ఇప్పుడు చెప్పండి నేను వాళ్ళతో కలిసిపోయి రేప్ చేసిన వాడిని అరెస్ట్ చేయమంటారా లేక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ ఇంట్లో మరో రేప్ కి కారణం అవ్వమంటారా వద్దు బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు వెళ్తే నా మీద ఒట్టే వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి నీ వెనక నేను ఉంటాను ఓకే
ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు బేబీ. అలా మేనేజ్ చేసి. నమస్తే సిబిఐ ఆఫీసర్ గారు, వరుసగా ఉన్నాం, ఆర్డర్ సెట్ చేసుకోండి. ఏ కిందంతా దిగింది కదరా. నేనేదో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చిన్న అబద్ధం ఆడితే మీరేంట్రా? ఏం చెప్పావురా? ఒక హౌస్ ఓనర్ వాడికో కూతురు, రేపు నలుగురు కాపాడండి అని పెద్ద కేక, నోట్లు కోక. అది కాదురా. బేబీ దృష్టిలో మేము పెద్ద రేపిస్తులు, నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్. నీ కార్లు బుర్రలు మాకు తిట్లు చివట్లా. అమ్మో, మా క్యాడర్లని మైనస్ చేసి నీ క్యాడర్ ప్లస్ చేసుకున్నా. అమ్మో, నువ్వు మామూలు మనిషివి కాదురోయ్. నేను కాదమ్మా, పరిచయం కాకముందే నా దగ్గర 10,000 కొట్టేశారు. మీరా మా ప్రపంచ ముదురులు? అందరం ముదురులమేనమ్మా. ఏదైతేవరా, ఇంతకుముందు బేబీని చూసి భయపడి మేము గోడలు దూకేవాళ్ళం, ఇప్పుడు రివర్స్ లో బేబీ మమ్మల్ని చూసి గడేసుకుంటది. ఇక మీదట హౌస్ ఓనర్ ప్రాబ్లం లేదు. ఏంట్రా రఘు, ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? ఈరోజు లావణ్య బర్త్డే. ఏం గిఫ్ట్ ఇస్తాడో ఏమోరా? ఏమీ ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదా? లావణ్య ఎన్నో బర్త్డేలు చేసుకుంది, కానీ ఈసారి బర్త్డేకి లావణ్యకి ఐ లవ్ యూ చెప్పడమే నేను ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్. ఒరే రఘు, నీకు విషయం చెప్పాలరా, నువ్వు కొట్టమంటే చెప్తాను. నేను చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాను, నీ ఇష్టం, ఏదైనా చెప్పు. అదేరా, ఆ లావణ్య లేదు, నా లావణ్యని పేరు పెట్టి పిలుస్తావరా నువ్వు? అదేరా, నీ వుడ్ బి. ఇప్పుడు చెప్పు. కనీసం ముఖం చూపించవు, మాట వినిపించదు. ముఖం కనిపించక మాట వినిపించక నేను దేని లవ్ చేయను? సారీ వాసు, నాకు అందరిలా నీతో మాట్లాడాలని, షికార్లు చేయాలని, సినిమాలు చూడాలని సరదాగా ఉంటుంది. కానీ మా నాన్నకు మన విషయం తెలిస్తే ఇలా అప్పుడప్పుడు కలుసుకునే అవకాశం కూడా లేకుండా ఎప్పుడు కలుసుకోకుండా చేస్తాడు. అందుకని అబ్బో, నీకు చాలా విషయాలు తెలుసే, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. లావణ్య, నీ బర్త్డేకి కనీసం ఒక చైన్ కూడా ఇవ్వలేని అసమర్థుడు నీ ప్రియుడు. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇలా ఎప్పుడు అనుకోవాసు, నీ పంతా నదులు నువ్వే ఒక అడుగు వెనక్కి వేస్తే కోట్లు, కార్లు, బంగ్లాలు అన్నీ నీ కాళ్ళ దగ్గరికి రావు. అయినా నువ్వే ఇవ్వాలంటే గిఫ్ట్ నేనిస్తాను. ఇవ్వు. ఇంకొకటి ఇస్తావు అనుకున్నానులే. ఇదిగో ఈ డబ్బుతో నీ ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వు. థాంక్ యూ. దేనికి? డబ్బుగా ముద్దుగా రెండింటికి. వసు, నా కాలేజ్ టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. ఈ బర్త్డేలు సంవత్సరానికి ఒకసారి ఎవడు కనిపెట్టాడు, వారానికి ఒకసారి చేసుకోవచ్చు కదా. మధ్యలో ఇదే మాట. నిన్ను నేను ఇష్టపడుతున్నానని ఎప్పుడైనా చెప్పానా? కొందరు తమ భావాల్ని కళ్ళల్లో చూపిస్తారు, మరికొందరు మాటల్లో వినిపిస్తారు, కానీ నువ్వు చేతుల్లో చూపించావు. నేను పార్టీకి రమ్మనగానే వచ్చావు. ఎవరికి నచ్చిన డ్రెస్ని నువ్వు నచ్చిందన్నావు. ఒకరోజు నేను కాలేజీకి రాకపోతే మా ఫ్రెండ్స్ అందరినీ అడిగావు రఘు కాలేజీకి రాలేదా అని. ఇదేగా లవ్ అంటే? నువ్వు హాయ్ అంటే నేను హాయ్ అన్నాను, అది లవ్వా? పిలిచిన తర్వాత రాకపోతే మీ ఫ్రెండ్స్ ముందు నువ్వు షేమ్ అవుతావని పార్టీకి వచ్చాను, అది లవ్వా? అందరూ బాగోలేదన్న డ్రెస్ ని నేను కూడా బాగోలేదంటే నువ్వు ఫీల్ అవుతావని బాగుందన్నాను, అది లవ్వా? రోజూ కనిపించేవాడు కనిపించలేదేమిటని క్యాజువల్ గా అడిగాను, అది లవ్వా? ఇవన్నీ ఓ ఫ్రెండ్ గా అడిగాను అంతే. ముందు ఫ్రెండ్షిప్ కి లవ్ కి తేడా తెలుసుకో. ఇట్స్ ఓకే కూల్. మన ఇద్దరిది ఫ్రెండ్షిప్ అన్నావు, మరి వాడితో మాట్లాడొచ్చావు, మరి వాడిదేంటి? లవ్.
లవ్వా వాడికంటే నాకేం తక్కువ? కార్లున్నాయి, బంగ్లాలున్నాయి, ఆస్తి ఉంది, అంతస్తుంది. ఆ మాటకొస్తే నీకంటే ఎక్కువే వాసుకున్నాయి. అదంతా నాకనవసరం. నేను నిన్ను లవ్ చేశాను, నువ్వు నన్ను లవ్ చేయాలి. మర్యాదగా ఐ లవ్ యూ చెప్పు. చెప్పాలి. చెప్పను. చెప్పవా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మా ఇద్దరి మధ్య ఎవరైనా వచ్చారో? మా జోలికి ఎవరన్నా వచ్చారో చంపేస్తాం. ఇదంతా కిస్కా మిస్కా అమ్మా. అరే బాలు, అరే బాలు, నీకే కాల్ లెటర్ అనుకుంటారా? ఇలా ఎవరా? కాదురా, అపాయింట్మెంట్ ఆర్డర్. రే, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో జూనియర్ ఇంజనీర్ జాబ్ రా. 10,000 రూపీస్ సాలరీ. వాట్ ఎ గుడ్ న్యూస్ రే, కంగ్రాచులేషన్స్ రా. నీకేమైనా పిచ్చి పట్టినా? అపాయింట్మెంట్ ఆర్డర్ చింపేశావు. ఇలాంటి ఉద్యోగాలు ఇంతకుముందు ఎన్నో వచ్చాయరా, చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకో తెలుసా? నా ఏమి అమెరికారా? సభాష్ రా. నువ్వే కరెక్ట్, కీప్ ఇట్ అప్. హే, ఆపండిరా. మీకేమైనా మతిపోయిందా? ఎప్పుడు వెళ్తాడో తెలియని అమెరికా కోసం బంగారం లాంటి ఉద్యోగం నాశనం చేసుకుంటుంటే మీరు వాడిని సపోర్ట్ చేస్తారా? లేకపోతే నీలాగా ఆఫ్టర్ ఆల్ 10,000 సాలరీ కోసం వాడి జీవితాన్ని నాశనం చేసుకోమంటావా? 10,000 కోసం ఉద్యోగం చేయడం గొప్ప కాదరా, తెలివితేటతో షార్ట్ టైం లో సెటిల్ అవడం గొప్ప. అందుకే కదరా, డబ్బున్న అమ్మాయిని చూసి పట్టేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటాను. కరెక్ట్ గా చెప్పారా. ఏంటి కరెక్ట్? లెటర్ చించేయడం కరెక్టా? వచ్చిన ఉద్యోగం వదులుకోవడం కరెక్టా? రే బాలు, నా మాట విని ఉద్యోగంలో జాయిన్ అయిపోరా? లేదురా, అమెరికా వెళ్లే వాళ్ళని చూసి మోసపడు, డాలర్లు సంపాదించాలని ఆశపడు. నేను అమెరికా వెళ్ళాలనుకోవడం లేదు. అది నా చిన్ననాటి కళ. నాతో పాటు అది పెరుగుతూ వచ్చింది. ఇండియాలో పగలైతే అమెరికాలో రాత్రిని తెలిసి ఇక్కడ పగలు పడిపోయిన నన్ను చూసి మా ఊళ్ళో అందరూ ఎగతాళి చేసేవాళ్ళు రా. ఊర్లో అందరితో ఛాలెంజ్ చేశాను రా. నేనంటూ అమెరికా వెళ్ళలేకపోతే మనూరు వచ్చేది నేను కాదు, నా డెడ్ బాడీ అని. ఇప్పుడు చెప్పరా, ఉద్యోగులు చిన్న ఆశయాన్ని చంపుకోమంటావా? నా కళ నిజం చేసుకోమంటావా? సారీరా, నీది కోరిక అనుకున్నాను కానీ లక్ష్యం అనుకోలేదు. నువ్వు తప్పకుండా అమెరికా వెళ్తున్నావు. ఆ రోజు ఎవరు ఎక్కడున్నా మిస్ కాకుండా వచ్చి నీకు దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇస్తాం. ఓకే? ప్రామిస్. 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 థ్యాంక్ యూ. ఇంకేం కావాలి సార్? ఏమొద్దు. ఇంకేం కావాలి సార్? కౌంటర్ లో క్యాషియర్ లేడేంటి? క్యాషియర్ అనుకుంటే క్యాషియర్ కావాలి, కానీ బాబా వాటిలో డబ్బు కట్టు దమ్మ ఉంది సార్. సార్, చేతులు ప్లేట్ లో కడగకూడదు సార్. ప్లేట్ లో చేతులు కాకపోతే కాళ్ళు కడుగుతారా? అయితే కాళ్ళు కడుగుతున్నాను చూడు. ఈ హోటల్ ఎవరిదో తెలిసే ఇలా చేస్తున్నారా? ఇడ్లీలు పుల్లట్లు అమ్ముకునే వాడి గురించి కూడా తెలుసుకోవాలట్రా. చల్, ఊరికి కొత్త అనుకుంటా. ఈ హోటల్ బాక్సర్ బాబాది. శాంపుల్ కావాలంటాడు చూడు. కౌంటర్ లో ఎవరు లేకపోయినా డబ్బులు పెట్టి ఎలా వెళ్ళిపోతున్నారు? చప్పిడి తిండి తినే దద్దమ్మల దగ్గర కదరా మీరు డబ్బులు వసూలు చేయటం. దమ్ముంటే నాలాంటి బిర్యానీలు తినే దాదాల దగ్గర వసూలు చేయమన్నారా మీ బాబాని డబ్బు?
చాపానా పక్కనే ఇద్దరు జోకర్లను పెట్టుకున్న బ్రోకర్లా ఉన్నావు నువ్వు బాక్సర్ బాబావా చల్బే క్షమించు బాబా బాబా ఎల్ఐసి లేదు కాబట్టి బతికిపోయా మర్యాదగా డబ్బులు కట్టు నా దగ్గర ముండు పట్టి పట్టిన వాడు మొండి మొలతో పరిగెట్టకపోతే నాకు మెంటల్ పీస్ ఉండదురా టీ టీ బట్టలు అలాగే బాబా కమ్ ఆన్ రే వాసు నీకు ఉత్తరం వచ్చిందిరా మీ నాన్నగారి దగ్గర జరుగుకుంటా అంటే కోనసీమ అప్పలనాయుడు గారి దగ్గర నుంచా అనుకుంటా అదేంటి అలా పడిసా నేను చదువుతా ఉండ చిరంజీవి వాసుబాబుకు ఇంటి దగ్గర మీ అమ్మమ్మ బెంగ పెట్టుకుని ఉంది నీవు వెంటనే బయలుదేరి రాగలవు అమ్మమ్మకు బెంగగా ఉంది ఆవుదొడ కుంగిపోయింది లాంటి కుంటి సాగలే గాని నాదే తప్పైంది ఒకసారి రారని రాసారా వాసుబాబు మా నాన్న గొంతులో ఉందేంటి మీ నాన్న నువ్వు అలా అన్నావలేదు ఆయన వచ్చేసారు వాసు వాసు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అబ్బా కడుపు నిండిపోయినట్టుందిరా అవును ఒక ఉత్తర ముఖ్యంగా రాసావు కదేరా రోగం వచ్చి లేకపోతే ఎలా సిక్కిపోయేవేట్రా నాన్న నువ్వు హైదరాబాద్ అదా నాకు మీ అమ్మకి నిన్ను చూడాలని ఒకటే ప్రాణం పీకేస్తుంటే మన దొరగారు ఎమ్మెల్యే గారి మద్దతు కోసం అని లారీలో జనాన్ని హైదరాబాద్ పంపిస్తుంటే నిన్ను చూసినట్టు ఉంటదని లారీ ఎక్కేశా వాళ్ళన్న ప్రతి మాటకి జై కొడితే 100 ఇస్తామన్నారు ఇందా 100 ఖర్చులు కుంచుకో ఏట్రా అలా చూస్తున్నావు ఏడు 100 ఇచ్చాడనా నా కాడ ఎంతకంటే లేవురా వీళ్ళెవరు నీ జతగాళ ఇందా ఇది కూడా ఆలిచ్చిందే నువ్వు తిని నీ జతగాళ్ళు కూడా పెట్టు ఏటలా చూస్తున్నావు నా గురించా పోత పోత ఏ కాలంలోనూ గుక్కి నీళ్ళు తాగితే నా కడిపోతే నిండిపోద్ది మా ఊడు వస్తా అమాయకుడు బాబు కథ అంత కాచుకోండి ఈ పాలు మా ఊడు వచ్చినప్పుడు మీరు కూడా మా ఊరు రండి వెళ్ళొస్తాను మళ్ళీ లారీ వెళ్ళిపోద్ది వెళ్ళొస్తాను బాబు త్వరగారా వస్తానా నన్ను క్షమించండి రా మా వాళ్ళకి నన్ను చదివించే స్తోమత లేకపోయినా కష్టపడి డిగ్రీ పాస్ అయ్యా పొట్ట చేత్తో పట్టుకుని ఉద్యోగం కోసం సిటీకి వస్తే నా అనుకున్న వాళ్ళందరూ నా పేదరికం చూసి అసహించుకుని ఆమడ దూరం ఉంచారు అలాంటి సమయంలోనే మీలాంటి మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు నా పేదరికం గురించి తెలిస్తే మీరు ఎక్కడ దూరం అయిపోతారని భయమేసి బాగా డబ్బున్న వాడిని అబద్ధం చెప్పారు అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు వాసు వాసు ఫీల్ అవ్వకరా మనం చదువుకునే డిగ్రీలో బిఏ బీకామ్ బిఎస్సీ అనే గ్రూప్లు ఉంటాయి కులాల్లో కూడా అంతేరా ఓసీబీసీ అనే తేడాలు ఉంటాయి బట్ ఏ తేడాలు లేని ఫ్రెండ్షిప్ ఒకటేరా ఈజీ కూల్ ఏయ్ ఫీల్ అవ్వకరా రే పార్ట్నర్షిప్ దివాళా తీయొచ్చు కానీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ దివాళా తీయదురా వీఆర్ రియల్ ఫ్రెండ్స్ మరి ఆ లెటర్ నేను రాసిందే అబ్బా మరి నీ పెట్టిలో ఉన్న ఫోటో
బిల్ గేట్స్ బాడీకి మా ఫాదర్ ఫేస్ అంటించాను. అయితే ఇక మీదట బిల్ గేట్స్ ఇండియాకి వచ్చినా చూడక్కర్లేదన్నమాట. చూడక్కర్లేదు. అరే వాసు, సెంటిమెంట్ తో చాలా అలసిపోయారా? నీ చేతిలో ఈ పొట్లం చూస్తుంటే టెంప్టింగ్ గా ఉంది. ఓపెన్ చేయరా నీ అబ్బా, ఓపెన్ చేయరా. ఓపెన్ చేయరా రే. సార్, మొన్న మీకు నా ఫ్రెండ్ గురించి చెప్పానే, ఇది అతని బయోడేటా సార్. మిస్టర్ సిద్ధు, నువ్వు ఒక క్యాండిడేట్ గురించి చెప్పాక అతను ఎంత ఎఫిషియెంటో అర్థం చేసుకోగలను. అతనికి తప్పకుండా జాబిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్. మీతో కొంత పని పడిందయ్యా. ఏంటి అంకుల్ చెప్పండి, చేసేస్తాం. సాయంత్రం ఇందుకు చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, దగ్గరుండి అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. కంటి చూపే గాని నోటి మాట లేదేంటి వీళ్ళకి? డోంట్ వరీ అంకుల్, మగ పెళ్లి వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళు ఖాళీ చేసిన పల్లెలు కడిగేదాకా అన్ని మేమే చూసుకుంటాం. అయితే నువ్వు కాదు. అదేంటి? అదంతే. ఇందుకు పెళ్లి చూపులంటే నువ్వు హెల్ప్ చేస్తానంట? నీలో ఇంత రియాక్షన్ స్టార్ట్ అయిందంటే మా ఎందుకు ప్రేమించింది నిన్న. మా అమ్మాయి ఇదంత చీప్ టేస్ట్. ఓ అరే జరగండి, మనంత కాస్ట్లీ టేస్ట్. ఆ చీప్ టేస్ట్ గాడు ఈడు. పర్వాలేదు, మా ఇందుకు కూడా నాకు మళ్ళీ మంచి టేస్టేనే. మరి ఇందుకి పెళ్లి చూపులు? ఏ పెళ్లి చూపులు లేవు. మా అమ్మాయి మీలో ఎవరిని ప్రేమిస్తోంది అని నేనే టెస్ట్ పెట్టా. ఎప్పుడు కడగమంటావు నీ కాళ్ళు? అప్పుడే వద్దు అంకుల్, మంచి జాబ్ చూసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు నా కాళ్ళు మీకేవం. మళ్ళీ నచ్చావు అంకుల్. ఈ రోజు వాలంటైన్స్ డే. మనందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలా? కాదు కాదు, నేను ఇందు. ఓహో, అదా ప్రేమికులకు తిరిగే ఉన్నాయా? మిస్టర్ వచ్చినట్టు తిరగండి. దచ్చా లావణ్య, నీకు అబద్ధం చెప్పిన ఫూల్ని, నాకేమీ లేని పూర్ణి. నేను ప్రేమించింది నిన్ను వాసు, నీ వెనకున్న కోట్లం కాదు. ఏవే ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు? ఒక జంటిని చూసి జంటైపోకూడదు. నేను ప్రేమించేవాడు హీరోకి ఎక్కువ, హీమెన్ కి తక్కువ ఉండాలి. నా డ్రీమ్ హీరో ఇలాంటి చోట్లకి రాడు, హై స్టేటస్ రేంజ్ లో ఉంటాడు. అందరూ జంట జంటలకు వచ్చినారు, సింగిల్ ఎవరు దొరకడం లేదు. ఎట్లా ఫిగర్ సింగిల్ గా ఉంది, ఒకసారి గిలి చూస్తే పోలా. వస్తే లవ్వు, పోతే పువ్వు. ఈ ఎర్ర గులాబీ పూసింది నీకోసం. హలో, మేడం, మన ఫ్లవర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇలా కలిసిన మన హీరోజెస్ రంగు రుచి చిక్కదనం, కలగలిసిన ప్రేమధనం. ఏమంటారు నువ్వు? ఉండు బాసు. ఎనీ ప్రాబ్లం? ఈ రెండు రోజులు నా ఇద్దరు లవర్స్ కోసం తెచ్చాను, ఎవరికి ఇవ్వాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను. అలాగా ఎవరో ఒకరు డిసైడ్ చేసుకుని త్వరగా ఇచ్చేయండి. ఒకరికి ఇస్తే మరో పువ్వు వాడిపోదు. త్వరగా ఏదో డిసైడ్ చేసుకోకపోతే రెండు వాడిపోతాయి. జాగ్రత్త, ఈ పప్పు మొహానికి ఇద్దరు లవర్స్. డియర్ లవర్స్, హ్యాపీ వాలెంటైన్స్ డే. ప్లీజ్ ఎంజాయ్ వండర్ఫుల్ డిస్కో. ఎంట్రీ ఫర్ లవ్ పేర్స్ ఓన్లీ. అందరు వెళ్ళిపోతున్నారు. అయ్యో, లోపల దూరిపోతే? దేన్నో దారి పట్టేయచ్చు. వస్తారా? ఏ ఆగు, జంటలకు మాత్రమే. ఈ వందిస్తే బయట ఫిగర్ వస్తుంది. ఫిగర్ తో పాటు ఎయిడ్స్ కూడా వస్తుంది. లోపలికి వెళ్ళా. చాలే కానీ బయటికి పద. నా వందిచ్చి వెళ్ళవయ్యా. ఏంటి సింగిల్ గా కూర్చుంది? నా కోసం అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఒంటరిగా ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను. మన ఇద్దరికి లవర్స్ లేరు. మీరు అంటే మన ఇద్దరు లవర్స్ గా లోపల ఒక గంట సేపు ఉందాం, ఏమంటారు? వన్ అవరే ఏంటి, ఫుల్ అయిపోయి లవర్స్ గా ఉందాం. రియలీ? యా, థ్యాంక్ యూ. ప్రేమికులకి భయం ఉండకూడదు అంటారు, అది లేని నువ్వే నా లవర్వి. రేపు సాయంత్రం 5:00 సంజీవయ్య పార్క్ రా, అక్కడ మన స్వీపి మాట్లాడుకుందాం. రేపు సాయంత్రం దాకా ఎందుకండి, ఇప్పుడే అక్కడికి వెళ్ళి మడత మంచం వేసుకుని పడుకుంటా, మీకోసం ఎదురు చూస్తుంటా. వెళ్ళొస్తా.
बाय बाय आई बाबू ఏంటి వాడికి కోటింగ్ ఇస్తా అనుకుంటే పార్క్ కి రమన్నావ్ వాలెంటైన్స్ డే రోజు లవ్ ఎక్స్‌ప్రెస్ చేసిన వాళ్ళని ఏమీ అనకూడదని ఊరుకున్నాని రేపు సంజీవయ్య పార్క్ లో ఇస్తాగా ఫుల్ కోటింగ్ డిటిఎస్ సౌండ్ లో ఐందా హ అదేంటి సార్ చెవులు దూది పెట్టుకున్నారు లేకపోతే వీసా వచ్చిన ప్రతివాడు నీలాగే ఓ అని టాప్ లో ఇచ్చి పెట్టట అరుస్తున్నాడు చెవులు చెల్లుడు పడి జలడే ప్రమాదం ఉంది అందుకే ఈ ఏర్పాటు అసలు విషయానికి వస్తే నువ్వు పెట్టబెడ చదువుకొని రెడీగా ఉండు వారం రోజుల్లో అమెరికా వెళ్తున్నావు లేకుండా మనందరం స్వీట్లు తినడం బాగుండదురా ఏంట్రా నాకన్నా ముందే మీకు న్యూస్ టెలికాస్ట్ అయిపోయిందా థాంక్స్ రా నా పార్టీ నువ్వు ఇస్తున్నందుకు రేయ్ ఆ డైలాగు నాది నా పార్టీ నువ్విస్తున్నందుకు ఏయ్ మనలో నాది నీదేం తేడాలేంట్రా ఎవరో ఒకరు ఇవ్వండి ఏంట్రా ఏదోటి చంపుతున్నారు బాలు సస్పెన్స్ తో చంపకరా నీకు న్యూస్ ఎవరు చెప్పారో చెప్పు ఎవరో చెప్పటం ఏంట్రా అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చింది వారం రోజుల్లో నేను షాక్ ఏంటి వీసా వచ్చిందా వీసా నువ్వు అమెరికా వెళ్ళడం కన్ఫర్మ్ అయితే నాకు మన సిద్ధు రికమెండేషన్ తో జాబ్ వచ్చిందిరా వావ్ ఇన్ని శుభవార్తలు ఒకే రోజా ఇంకో శుభవార్తుందిరా ఏంట్రా నేను లైఫ్ లో సెటిల్ అయిపోతున్నాను మీరు ఇచ్చిగోలు దొరికిందా దొరకటం ఏంట్రా ఇవాళ సంజయ్ పార్క్ లో మా ఇద్దరికి మీటింగ్ దేనికో మ్యారేజ్ డేట్ ఫిక్సింగ్ నీ లవర్ ను మాకు పరిచయం చేయరా మీరెవరు ఫీల్ అవ్వరో చూపిస్తాను మధ్యలో మేమెందుకు ఫీల్ అవుతాంరా ఎందుకంటే మీ లవర్స్ కన్నా నా లవర్ రిచ్ ఫుల్ క్యాష్ సూపర్ నేను చూపిస్తానుగా ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయగలరా హనుమంతుడిని ఒలింపిక్స్ పంపించి లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ తేగలవా అని అడిగినట్టుందిరా క్షమించు బాబా చీకట్లో మాట్లాడబడింది మళ్ళాంటి అండర్ వరల్డ్ డాన్స్ ఫేసులు వెలుగులో కనపడకూడదు చీకట్లో మాట తడబడకూడదు మా బాబా ఈ సూత్రాన్ని ఫాలో అయ్యారు కాబట్టే ఎన్ని మర్డర్లు చేసినా ఎన్ని కిడ్నాప్లు చేసినా ఇంతవరకు పోలీసు రికార్డులోకి ఎక్కలేదు ఎక్కడ కూడా కాబట్టి ఇలాంటి డీల్ కామ్ గా చేస్తారని బాబా దగ్గరికి వచ్చాను డీల్ ఓకే మ్యాటర్ ఏంటి అడ్వాన్స్ గా 100,000 పని అయిపోయాక మరో 100,000 మనీ మ్యాటర్ కాదు నీ మ్యాటర్ ఏంటి నేను ఒక ఏరియాకి దాదాని బాబా దగ్గరకు వచ్చి దాదా కబుర్లు చెప్తున్నావేంట్రా చిరికి పోతా మ్యాటర్ ఏంటి కొత్తగా వచ్చిన పోలీస్ కమిషనర్ నా మీద రౌడీ షీట్ ఫైల్ ఓపెన్ చేసి నగర బహిష్కరణ విధించడానికి ప్రయత్నించాడు ఆపదలో కాపాడుసిన మా బామర్ది అదే మినిస్టర్ బామర్ది సమయానికి అమెరికా వెళ్ళాడు ఏ అతను కూడా సిటీ నుంచి బహిష్కరించారా లేదు బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళాడు మా మినిస్టర్ బామర్ది వచ్చేంత వరకు ఓకే ఓకే వాడొచ్చే వరకు ఆ కమిషనర్ దృష్టి నీ మీద పడకూడదు ఆ కమిషనర్ కూతురు నా కస్టడీలో ఉండాలి అంతేగా అంతే బాబా ఏమైందే టైం చూసుకుని కార్ ట్రబుల్ ఇచ్చింది కార్ ట్రబుల్ ఇచ్చి నీ వన్ అవర్ లవర్ గాడు బతికిపోయాడే వాణ్ణి అంత తేలిగ్గా వదిలేస్తానా హలో ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ చెప్పండి నా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది కొంచెం నన్ను సంజీవయ్య పార్క్ దగ్గర డ్రాప్ చేస్తారా అర్జెంట్ గా వెళ్ళాలి అంటే వీడు ఏంట్రా లుక్ కాంపిటీషన్ అని దింపేసి ఆ అమ్మాయిని గాని ఎక్కించుకుని వెళ్ళిపో కదా అయ్య బాబాయ్ టైం కి బాలే ఎడేలుతారు నువ్వు ఓ పని చేయి నువ్వు వెళ్ళా బండి రిపేర్ చేయించుకోరా మేము సంజయ్ పార్క్ దగ్గర ఉంటాం థాట్ ఇచ్చి తోయించుకోవడం అంటే ఇదే ఉరికరా నువ్వు మంచి ఫ్రెండ్ రా నువ్వు నువ్వు వెళ్ళని చెప్తా నువ్వు కానీ ఏం చేస్తాం మీరు ఎక్కండి థ్యాంక్ యూ ఓకే బాయ్ 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 దీనికేమొచ్చింది తెగులు ఈ 50 ఉంచండి సార్ 50యా సర్లే వెళ్ళు స్టాప్ స్టాప్ లైసెన్స్ ఉందా లైసెన్స్ అక్కడ బండి ఎలా కొంటావండి ఉంటే చూపించు వర్షానికి దర్శనాన్ని ఇంట్లో పెట్టొచ్చాం ఏం మాట్లాడకుండా ముందు బండి పక్కన పెట్టు ఏమైందిరా ఏంటి ప్రాబ్లం రేయ్ నా లైసెన్స్ మిస్ అయింది నీ బండి మీద ఈ అమ్మాయిని సంజయ్ పార్క్ దగ్గర దించు ఓకే ఎక్కండి థ్యాంక్ యూ జాగ్రత్త అలాగే ఎందుకు వెళ్ళండి ముందు అలానే ఉంటుంది ఓకే బండి పక్కన పెట్టు ఆ పని మీదనే ఉన్నాగా ఏంటి మ్యాటర్ సరే వెళ్ళు నీ అబ్బా పేసు నువ్వు
వైదిబాయి నీ అందమైన పేరేంటో తెలుసుకోవచ్చా? నవ్య. ఏమైందండి? నా వల్ల ఏమైనా ప్రాబ్లమా? కాదండి, నా లైఫ్ ప్రాబ్లం. దిగండి దిగండి ప్లీజ్. మీ ఫ్రెండ్ ఏమో లైసెన్స్ ప్రాబ్లం అని చెప్పి మీ బండి ఎక్కించారు, మీరేమో లైఫ్ ప్రాబ్లం అని చెప్పి నన్ను ఇప్పుడు ఇక్కడ దింపేశారు. నేను త్వరగా వెళ్ళకపోతే నా ప్రాబ్లం క్లియర్ అవదు. ఆటో. ఏ ఆటో? జూబ్లీహిల్స్ ఎక్కండి. హలో హలో. అటు లవర్ అయిపోయింది, ఇటు ఫ్లవర్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. చేతికంత పెద్ద వాచ్ పెట్టుకుని టైం అడుగుతున్నావు, బుద్ధి లేదురా నీకు? ఇది అరువు వచ్చండి, అడుక్కోటి అలవాటైపోయి అడిగేశాను. మీరు వెళ్ళిపోండి. స్టాప్ పేజ్. థాంక్స్. ఇదేంటి ఇది? 5 గంటలకు రమ్మంది, 5:50 అవుతుంది, ఇంతవరకు రాలేదు. ఏంట ఏడిస్తంటే. ఎలా నెలండి, ఎవడు కూడా వాళ్ళది. హలో. ఇదేంటిది హాయ్ అంటే నవ్వకుండా సీరియస్ గా ఉన్నారు? ఓహో, నేను మీకంటే ముందు వచ్చానా? నిన్నేమన్నావు? నిన్నేమనుకుంటున్నావు, ఈ రోజు ఏమనుకుంటున్నావు, రేపేమనుకుంటాం, ఇలాంటి తీపి విషయాలు మాట్లాడుకునే ముందు నోట్ కీప్ చేసుకోవాలి. ఐ మీన్, మీకు నాకు ఐస్ క్రీమ్ తీసుకొస్తా, మన ఇద్దరం పక్క పక్కన కూర్చోండి, మీరు నాకు పెట్టండి, నేను మీకు పెడతా ఐస్ క్రీమ్ తీసుకొస్తా. నవ్యా నవ్యా నవ్యా, ఇదేంటిది? వద్దు అంటున్నా వెళ్ళాను కదా, కోపంతో వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడే ఎలా చేసింది? రేపు పెళ్లి జరిగాక ఏం చేస్తుందో ఏమిటో. అరే ఏంటిది చున్ని, కోపం కొద్ది మనిషి వెళ్ళిపోయినా ప్రేమ గుర్తుగా నా కోసం వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. థ్యాంక్ యూ నవ్యా. హలో, నేను పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి, మీ అమ్మాయి గారిని కిడ్నాప్ చేశారా? తెల్లారేసరికి నా కూతురు నా ఇంట్లో ఉండాలి. అలాగే సార్, 3 గంటకి తెలియకుండా తెల్లారే లోపల మీ అమ్మాయి గారు మీ ఇంట్లో ఉంటారు సార్. ఓకే. మీ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైనా? సిద్ధు సిద్ధు, నోరు తెరు. ఏంటి బాబీ? ఎందుకు? నోరు తెరిస్తే స్పీచ్ పెడదామని నువ్వు అన్నమాట నిలబెట్టుకుని పైన కుర్ర బ్యాచ్ని వదిలించినందుకు. ఏ మాట బాబీ? అదే సిద్ధు, పైన కుర్రవాడిని పోలీసులకు పట్టిస్తాను. ఇందాక పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళారు. పోలీసులు తీసుకెళ్ళారు? ఇప్పుడే వస్తాను బాబీ. సిద్ధు స్వీట్. మీకు తెలిసింది చూసింది చెప్పండి అమ్మా. సార్, నిన్న వాలంటైన్స్ డే రోజు ఇతను మా ఫ్రెండ్ని పరిచయం చేసుకున్నాడు సార్. ఇద్దరు పార్క్ వెళ్దాం అనుకున్నారు. సాయంత్రం కల్లా వీళ్ళందరూ కలిసి మా నవ్యను కిడ్నాప్ చేశారు సార్. అప్పుడు వీడు కనిపించాడు, దత్తుగాడు బండి మీద ఎక్కించాను. అరే దత్తు, చెప్పరా అమ్మాయిని ఎక్కడ దించావు? బండి ఎక్కిన మాట నిజమే సార్, పేరు అడిగాను, నవ్య అంది. ముందుకు చూస్తే నా లవర్ హిందూ ఉంది, అంతే. ముందు చూపుతో బండి దింపేశాను, నాకంతే తెలుసు సార్. సార్ మిగతా విషయాలు చెప్తాను సార్. నేను నవ్య పార్క్ లో కలుస్తున్నాను సార్. తను వద్దొద్దు అంటున్నా ఐస్ క్రీమ్ కోసం వెళ్ళాను సార్. నేను తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి అక్కడ లేదు సార్. ఈ చున్నీ అక్కడ ఉంది సార్. ప్రేమకు గుర్తుగా అక్కడ వదిలేసిందేమోనని మెళ్ళేసుకున్నాను సార్. మీరు ఇక్కడికి తీసుకొచ్చారు సార్. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళరా? భలే కహానీలు చెప్పారా. చూడండి, మీ మీద కేసు పెట్టకముందే ఆ అమ్మాయిని అక్కడ దాచారో చెప్పండి. మాకేం తెలియదండి. మీరు వెళ్ళండి అమ్మా. థాంక్యూ సార్. 301 వీళ్ళ జాతకాలు తీసురా. ఏం జాతకాలండి? చూస్తారుగా. వీడి పేరు చంటి, డబ్బున్న అమ్మాయిని ట్రాప్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలని ట్రై చేస్తున్నాడు. ఇతని పేరు బాలు, అమెరికా వెళ్లి కోట్లు సంపాదించాలనే ఆశతో ఇండియాలో జాబ్ వచ్చినా కూడా చేయకుండా ఖాళీగా తిరుగుతున్న జులై. ఇతని పేరు వాసు, బాగా డబ్బున్న వాడిలా నటించి ఫ్రెండ్స్ నే మోసం చేసిన ఏవన్ చీటర్. ఇతని పేరు దత్తు, వీడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా తను పెద్ద మేధావిలా ఫీల్ అయిపోతూ ఎక్కువ శాలరీ డిమాండ్ చేసే పొగరపోతూ. ఇప్పటికైనా చెప్తారా సార్? మీ ఫైల్ చూడని అబద్ధం సార్, నిజంగా మాకు అమ్మాయి గురించి తెలుసు సార్. సార్ మా మాటలు నమ్మండి సార్. అవును సార్. మీరు ఇలా మీ జీవితానికి రెడ్ మార్క్ పెట్టి
మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు సార్. సార్ చెయ్యం తప్పు మా జీవితాలను నాశనం చేయకండి సార్, ప్లీజ్ సార్. నిజం చెప్పారా? సరే సరే, లేదా మనీతో మేనేజ్ చేస్తున్నాడంటే ఇదేదో సీరియస్ మ్యాటర్ అయింది. అవునండి, చాలా సీరియస్ మ్యాటర్. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? అంటే ఈ అమ్మాయిని మా ఫ్రెండ్ ప్రేమించాడు. ఇంకేం చెప్పొద్దు, ఇలాంటి చిల్లర కేసులు మా బాబాయ్ ఏం డీల్ చేయడు. అంటే అక్కడ డోంట్ వెరీ, మేము ఉన్నాంగా. ఈ అమ్మాయిని నీకు పట్టిస్తే మాకేమిస్తావు? లక్ష. లక్ష? ఒక క్షణం. ఒరే, ఇన్నాళ్ళకి మనకు గోల్డెన్ ఛాన్స్ వచ్చిందిరా. ఏంట్రా? వీడి ఫ్రెండ్ ఈ అమ్మాయిని ప్రేమించినట్టున్నాడు. తీరా మనం కిడ్నాప్ చేసేసరికి ఆ అమ్మాయి కనిపించక వాడు విరహంతో చచ్చిపోతున్నట్టున్నాడు. ఓహో, ఈ విషయం బాబాకు తెలియకుండా ఈ కేసు మనమే డీల్ చేద్దాం. ఈ విషయం బాబాకు తెలిస్తే మన బతుకులు ఏమవుతాయో తెలుసా? ఎట్లా తెలుస్తుందిరా? నువ్వో నేను చెప్తే తెలుస్తుంది. ఎలాగూ రెండు రోజుల తర్వాత బాబా ఈ అమ్మాయిని ఎక్కడో అక్కడ విడిచిరామంటే ఆ విడిచేదో ఆ లవర్ దగ్గర విడిచేస్తే సరి, అప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీ, డబ్బుతో మనం హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఇదిగో చూడయ్యా సార్, నీ డీల్కి మేము ఒప్పుకున్నాం. రెండు రోజుల తర్వాత అమ్మాయిని ఇంటి ముందు ఉంటుంది. రెండు రోజుల తర్వాత? సార్ లక్షకు ఇంకో లక్ష ఎక్కువైనా పర్వాలేదు, ఆ అమ్మాయిని ఈ రోజు పట్టుకోండి సార్. నువ్వు అరిచి గీ పెట్టినా మాకు నువ్వు డబ్బుల అమౌంట్ ఇచ్చినా ఆ అమ్మాయి ఈ రోజు కనిపించదు, రెండు రోజుల తర్వాతే కనిపిస్తుంది. రెండు రోజుల తర్వాతే కనిపిస్తుందా? సరే సార్, ఆ ముఖ్యేదో మా ఫ్రెండ్కి చెప్పండి సార్, ఈ మాట వినివాడు సంతోషిస్తాడు. అలాగా, వైనాట్ ఇవ్వు. హలో, ఇదిగో బాబు నీ లవరు. ఆ అమ్మాయి పేరేంటి? నవ్య. నీ పని? నీ నవ్య ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా నీ దగ్గర ఉంటుంది. మాది హామీ. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? బాక్సర్ బాబా ఆయన మాట తప్పుతాడేమో గాని ఆయన అసిస్టెంట్ లో నేను చస్తే మాట తప్పు. సరే, మీ ఫ్రెండ్ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. చూడయ్యా ఇక నీ పని అయింది, వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. బాబా ఇక్కడ పైన ఉన్నాడు సార్. ఎవడ్రా నా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చింది? నేనే. మీరా? మీరెందుకు వచ్చారు సార్? ఒక్క ఫోన్ కొడితే పారిపోయాడు. మీ వ్యాన్కి పెట్రోల్ ఖర్చు లేకుండా నా వ్యాన్ పంపించేవాడిగా. వైద్య వే, ఏం తీసుకుంటారు? తీసుకోవటానికి రాలేదు. మరి నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను. వాట్? ఎస్, యూఆర్ అండర్ అరెస్ట్. నువ్వు కమిషనర్ గారు అమ్మాయిని కిడ్నాప్ చేసి నీ కస్టడీలో పెట్టుకున్నందుకు. నేనే కిడ్నాప్ చేశానని సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? విట్నెస్సే కాదు, ఆధారాలు కూడా ఉన్నాయి. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. పక్కా? పక్కా. షూర్? 200%. సాక్ష్యాలు ఎక్కడ? వీళ్ళిద్దరే. బాక్సర్ బాబా ఆయన మాట తప్పుతాడు గాని మేము మాట తప్పమన్నారు, ఇదేనా? అంటే నేను మాట్లాడింది మీతోనా? ఈ సాక్ష్యాలు చాలా? నాకే విన్ను పొట్టు పొడుస్తారా? ఎప్పటికైనా మీ వల్ల ముప్పు తప్పదనుకున్నాను గాని ఇంత తొందరగా అనుకోలేదురా. నవ్య ఎక్కడ? ఏరా, ఎస్ఐ గారు అడిగి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు. అరెస్ట్ అయ్యి ఎంతసేపు అయింది? 5 నిమిషాలు అయింది. నవ్యం తీసుకొచ్చి సార్కు ఉపచెప్పాలని తెలియదురా? చెప్తాం. ఓకే ఇన్స్పెక్టర్ గారు, మనం బయలుదేరుదామా? ఎస్, కమ్ ఆన్. బాబా మమ్మల్ని విడిపించవా? అందుకేగా వచ్చింది, మాటి మాటికి వచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నారు. మీరు మాకు అనిపించే దైవం సార్. భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం భగవంతుడికి అలవాటేదా? మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేశాను సార్. తలపతి, ఏంట్రా ఆలోచిస్తున్నావు? తలపతి, ఇది పోలీస్ స్టేషన్. బాబాని చూస్తే పోలీసులే కరగడలాస్తున్నారు చూసా? బాబానా మజాక్? అలాగే సార్. నమస్తే సార్. ఉండరా.
లోపలికెళ్ళటమేంటి బాబా? ఇది నాకు మామూలే, నేను లోపలికెళ్ళకపోతే మీరు బయటికి వెళ్తారా? వెళ్ళండి. పిచ్చోళ్ళారా, ఇంతకీ ఆ నవ్యను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా? బాబాయే. అవును, థ్యాంక్ యూ సిద్ధు, నువ్వే గనక లేకుంటే ఆ బాబా దొరుకుండేవాడు కాదు. భలేవారు సార్, ఇది మా ఫ్రెండ్స్ కోసం చేశాను. ఎనీవే మీరు వెళ్ళొచ్చు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటానండి. సారీ బాబా, మేము ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చెయ్యం. అలా చూడకండి బాబా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టారు కాబట్టి జైలు ఊసలు లెక్క పెడుతున్నారు. వీసా వచ్చిందంటగా? నిన్నే వచ్చింది సార్. మరి నాకు పార్టీ కదా. పార్టీ అంటే నేను ఇస్తానా నీకు? నేను ఇస్తానా నీకు అదిరిపోయే పార్టీ సార్? థ్యాంక్ యూ సార్. మామూలందరం తీసుకుని వచ్చేస్తా. ప్యారు
ఈ డబ్బులు కూడా బ్యాగులో పెట్టరా. నిజం చెప్పండిరా, ఈ డబ్బు కోసం మీరేం చేశారు? మా ఒంటి మీద బంగారం ఉంటే అచ్చిరాదని జ్యోతిష్యుడు చెప్పాడు. ఆహా, రూమ్ లో టీవీ టేప్ రికార్డరు మిగతా సామాన్లు కూడా అచ్చిరావని చెప్పాడా మీకు? అది కాదురా, నువ్వు అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చింది, అక్కడ నువ్వు సెటిల్ అయ్యే వరకు ఖర్చులు కొంటాయని. తీసుకోరా, నీకు డబ్బులు ఇవ్వాల్సిన మీ నాన్నగారు మా వల్ల నీకు దూరం అయ్యారు, మేమైనా ఈ సమయాలు ఆదుకోకపోతే స్నేహానికి అర్థం లేదు. రే బాలు, ఇంకేం ఆలోచించుకో, నువ్వు అమెరికా వెళ్ళగానే నువ్వు పంపించే డబ్బులతో మేము రాజాలా ఉండవు. తీసుకో. తీసుకోరా. థ్యాంక్స్ రా, నేను ఎక్కడున్నా మీరందరూ నా గుండెల్లోనే ఉంటారు రా. సరే గాని ఓ పంజి అర్జెంట్ గా స్నానం చేసి రెడీ అయిపోయి స్వప్నం తీసుకుని హైదరాబాద్ అంతా రౌండ్ వేసి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కు వచ్చి మేము లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్ కు వచ్చేస్తాం. ఏరా ఫ్లైట్ టైం అవుతుంటే వీడి ఇంకా రాలేదేంట్రా? లవర్ తో కబుర్లు చెప్పుకుంటూ ఫ్లైట్ టైం మర్చిపోయాడేమో. లవర్ ని ఫ్రెండ్స్ ని మర్చిపోతాడేమో గానీ ఫ్లైట్ ఎక్కడ మాత్రం మర్చిపోడు. ఇక్కడే అక్కడ రెస్టారెంట్ లో సైడ్ లో తీసుకెళ్లి కిసులు అవుతుంటాడు, వచ్చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ జర్నీ రా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ రా. థ్యాంక్ యూ. ఏ సిద్ధుగాడేడ్రా వాడు, ఎప్పటి వరకు నువ్వు రాలేదని టెన్షన్, ఇప్పుడు వాడు రాలేదని టెన్షన్, ఉండు సెల్కి ఫోన్ చేసి వస్తా. హలో అదత్తు, నేను ఆంధ్రవేరా, 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ ఉంటాను. ఏయ్ మమ్మల్ని ఇక్కడ పెట్టుకుని అక్కడ చూస్తావు ఏట్రా? ఏ లేదురా, సిద్ధు ఎంత బిజీగా ఎయిర్పోర్ట్ కి వస్తాడు అదే చూస్తున్నా. ఆన్ ది వే అని చెప్పాడే. అరే ఇది పట్టుకు ఫోన్ చేసేస్తా. నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళతో మాట్లాడు, నేను ఫోన్ చేస్తా. ఓకే. ఏం జరిగిందండి? సార్ ఇతను మావాడే, కొంచెం అంబులెన్స్ పిలిపించండి ప్లీజ్. హలో. అరే సిద్ధు ఇంకా రాలేదంటరా, నీకోసం వెయిటింగ్ మేమంతా. నేను కనకరాజు మాట్లాడుతున్నాను. కనకరాజా, సిద్ధు సన్నిధి ఉంటాం ఏంటి సిద్ధుకు? సరి సిద్ధుకి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ గా ఉన్నాడు. యాక్సిడెంట్ అయిందా? చంటి అలా ఉన్నా అండి, ఏమైందిరా కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? సిద్ధుకి యాక్సిడెంట్ అయిందట్రా. సిద్ధుకి యాక్సిడెంట్? అవునరా, సిద్ధు చావుపతుకుల్లో ఉన్నాడట. కనకరాజ్ చెప్పాడు ఈ విషయం బాలుకి చెప్తాం భద్ర. రే ఈ విషయం బాలుకి తెలిస్తే వాడు అమెరికా వెళ్ళి మానేస్తాడరా. వాడి ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఎప్పటికి అమెరికా వెళ్ళే ఛాన్స్ రాకపోవచ్చు. ఎరా వస్తున్నా అన్నా. వాడు ట్రాఫిక్ ఇరుక్కున్నాడట్రా, రావడం లేట్ అవుతుందట, నువ్వు బయలుదేరు. అయితే నేను ఫోన్ చేసి వస్తారా? నేను మాడుతున్నప్పుడే కట్ అయిపోయిందిరా, ఛార్జింగ్ అయిపోయింది అనుకుంటా. అనౌన్స్మెంట్ కూడా చేశారు, టైం అయింది, నువ్వు బయలుదేరు. ఈరోజు వాడు ఎక్కడున్నా అందరికన్నా ముందు వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇస్తా అన్నాడు రా. అలాంటిది వాడిని కలవకుండా వెళ్ళాలంటే చాలా బాధగా ఉందిరా. వీడి ఇలా ఫీల్ అవుతాడన్న కామన్ సెన్స్ కూడా లేదురా వాడికి. అమెరికాలో దగ్గరని సిద్ధు చెల్లి ఫోన్ చేసి మాట్లాడదు కానీ బయలుదేరరా. హ్యాపీ జర్నీ బాలు. థ్యాంక్ యూ. హ్యాపీగా సెండ్ ఆఫ్ చెప్పి ఏడుస్తున్నారేంటి? మేము బాధపడుతుంది బాలు అమెరికా వెళ్ళిపోతున్నాను కాదు, సిద్ధు మనం తక్కుండా పోతాడేమని బాధపడుతుంది. ఏంటా నువ్వు మాట్లాడేది? అవును, మన సిద్ధుకి యాక్సిడెంట్ అయింది. సిద్ధుకి యాక్సిడెంటా? మరి విషయం బాలుకి ఎందుకు చెప్పలేదు? ఈ విషయం వాడితో చెప్తే అమెరికా వెళ్లకుండా అయిపోతాడని భయంతో వాడితో చెప్పలేదు. అరే మనం అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి రా. రండి పదండి. సార్ ఎవరి వాడు ఎక్కడ Thank you.
కలగకపోతే ఎప్పుడైనా వచ్చరా? వాడి ప్రాణంకన్నా నా ఆశయం గొప్పదేం కాదురా? ఆపదలో ఉన్నప్పుడు పక్కన ఉన్నవాడారా స్నేహితుడు, పారిపోయేవాడు కాదురా? ఫ్లైట్ ఎక్కి ముందు సిద్ధుతో మాట్లాడనిపించి ఫోన్ చేస్తే కనకరాజు ఈ విషయం చెప్పాడు. లేకపోతే వాడి కారణంగా నువ్వు అమెరికా వెళ్ళటం మంచి అని తెలిస్తే వాడు ఎక్కడ ఫీల్ అవుతాడండి? మేమే ఈ విషయం నీకు చెప్పలేదు. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. కనకరాజు నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి మాట్లాడేస్తాం. అలాగే. ఎస్ పేషెంట్కి మీరు ఏమవుతారు? ఫ్రెండ్స్ అవుతాం సార్. ప్లీజ్ సిట్ డౌన్. పేషెంట్కి బ్లడ్ రిలేషన్ ఎవరు లేరా? ఈ ప్రపంచంలో ఫ్రెండ్షిప్కి మించిన బ్లడ్ రిలేషన్ ఏముంటుంది సార్? ఓకే, మీ ఫ్రెండ్కి జరిగింది మేజర్ యాక్సిడెంట్. బ్రెయిన్లో వెసల్స్ అన్ని రప్చర్ అయ్యాయి. ఇట్స్ ఎ బ్రెయిన్ హెమరేజ్. 24 అవర్స్లో ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టం సార్. ఆపరేషన్కి మినిమం 3-4 లాక్స్ అవుతుంది సార్. అంత డబ్బు మీ వల్ల కాకపోతే పేషెంట్ని తీసుకెళ్ళిపోండి సార్. డబ్బు మేము తీసుకొస్తాం, ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. సరే, మేము వెళ్ళొస్తాం సార్. $4 లక్షల మన వల్ల ఎలా అవుతుందిరా? అది 24 గంటల్లో ఎలా సంపాదిస్తారా? ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే 4 లక్షలు సంపాదించాలి. మన ఫ్రెండ్ మనం బతికించుకోవాలరా. బాలు ఎరా, నువ్వు అమెరికా వెళ్ళలేదా? మాట్లాడవేరా, అడుగుతుంది నిన్నే. ఇప్పుడే కదండి వచ్చాడు, కాసేపు నువ్వు నోర్మి. ఎరా, ఫ్లైట్ లో ఉండాల్సి నువ్వు ఇక్కడికి తగలంటావే. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి చావబతుకులో ఉన్నాడా? 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే వాడు బ్రతకడని డాక్టర్లు చెప్పారు. వాడి ఆపరేషన్కి డబ్బులు కావాలి. ప్లీజ్ నాన్న, మా ఫ్రెండ్ని బ్రతికించుకోవడానికి హెల్ప్ చేయండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. అది ఇప్పుడు అర్థమైందా? మన పుత్రరత్నం దేనికోసం వచ్చాడు ఇప్పుడైనా అర్థమైందా? అమెరికా నా ఊపిరి, అమెరికాలో కాలు పెట్టకపోతే నా ప్రాణమే పోతుంది అని 2 ఏళ్ల కిందట భీష్మ ప్రతిజ్ఞ చేసి ఇల్లు దురిపెట్టి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక్కసారైనా మనల్ని చూడటానికి వచ్చాడు వీడు. నేను చూద్దామని గంపెడాస్తో వీడి దగ్గరికి వెళితే నాకు కన్నవాళ్ళకంటే స్నేహితులే ముఖ్యమని మొహాన తెగే చెప్పాడు. మళ్ళీ ఈ రోజు అదే స్నేహితుడి కోసం బంగారం లాంటి అమెరికా చార్ చదువుకొని వచ్చాడు. ఇప్పుడైనా వీడు మనల్ని చూడటానికి రాలేదే, డబ్బు డబ్బు కోసం వచ్చాడు. నా స్నేహితుడు అన్న పరిస్థితుల్లో నేనుంటే మీరిలా? నేను నీకు తండ్రిని గానీ నీ ఫ్రెండ్స్ కాదురా. మనిషికి మనిషి సహాయం చేసుకోవడానికి రక్త సంబంధాలు ఉండక్కర్లేదు నాన్న. నోర్మై, నీ చేత నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేను. దయచేసి అర్థం చేసుకోండి నాన్న, ఆపరేషన్ చేయకపోతే నీ ఫ్రెండ్ చస్తాడు. ఈ దేశంలో నిమిషాన్ని కూడా చస్తున్నాడు. చచ్చేవాళ్ళందరినీ ఉద్ధరించడానికి నేనేమో డబ్బు కట్టలు పెట్టి కూర్చోలేదు. పైగా నీ స్నేహితుడి కోసం అంటే చిల్లిగా కూడా ఏమన్నా. అది ఇదిగో చూడు, ఏ రోజైతే నువ్వు నీ స్నేహితుని కాదనుకుని వస్తావో ఆ రోజే నీకు అమ్మా నాన్న ఇల్లు అని. అంతవరకు నన్ను నాన్నని కూడా పిలవద్దు. ఏమే, వీణ్ణి బయటికి పంపి తలుపు గడియ పెట్టిరా. డబ్బు నువ్వు అమెరికా వెళ్ళేటప్పుడు నీకు ఇద్దామని దాచాను రా. నువ్వు వెళ్ళు, ఈ తీసుకెళ్ళి నీ ఫ్రెండ్ని కాపాడు. వెళ్ళొస్తానమ్మా. సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఎంత? 60,000. మిగతాది ఎప్పుడు ఇస్తున్నారు? బిజినెస్ కొంచెం డల్గా ఉంది సార్, వారం రోజుల్లో తప్పకుండా ఇస్తాను. మిగతాది వచ్చే వారం ఇచ్చేస్తున్నారు కదా? ఇస్తాను సార్. బ్యాగు? ఆ బ్యాగ్ ఎవరిది? ఎందుకు తీస్తున్నావు? ఏం జరిగింది? మీ కార్ నుంచి బ్యాగ్ కొట్టేస్తుంటే పట్టుకున్నాను సార్. ఎరా, దొంగతనం చేస్తున్నావా? లేదు సార్. చెప్పు. నేను దొంగను కాదు సార్, నా ఫ్రెండ్ ఒకటి చావబతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు సార్.
అందుకే పని చేశాను. ఫ్రెండ్ చావు బతుకుల్లో ఉన్నాడని చెప్పి నువ్వు దొంగతనం చేస్తావా? వాడితో పాటు నువ్వు చావుపోయావా? ఏంటండి, ఈ డబ్బు నీకు ఇవ్వాలంటే నాదో కండిషన్. ఏంటో చెప్పండి. నువ్వు నా కూతుర్ని మర్చిపోవాలి. బేబీ, ఈ పరిస్థితుల్లో మీరేం మాట్లాడకండి. నా కూతురి భవిష్యత్తు గురించి మీకంటే నాకే బాగా తెలుసు. నీకు నా కూతురి ప్రేమ కావాలో, నీ స్నేహితుడి ప్రాణం కావాలో నువ్వే నిర్ణయించుకో. పైసా పైసా కూడబెట్టి నీ డబ్బు నా కూతురు పెళ్లి కోసం దాచాను. నా కూతురు భవిష్యత్తే నీ చేతుల్లో పెడుతున్నప్పుడు నీకు ఆపదొచ్చి నీ ప్రాణమిత్రుడు ప్రాణం కాపాడడానికి ఈ డబ్బు ఉపయోగపడితే అంతకంటే మాకు తృప్తి ఉంటుంది. తీసుకోబో. డాక్టర్ గారు, మా వాళ్ళు డబ్బు తీసుకుని బయలుదేరారు. మీరు ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేయండి. సిస్టర్, పేషెంట్ ఆపరేషన్ ప్రిపేర్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఏంట్రా, నన్ను తప్పించుకోవాలని బైక్స్ వదిలేసి ఆటోలో తిరుగుతున్నారా? ప్లీజ్ రఘు, మా ఫ్రెండ్ చావుతుకి మధ్య హాస్పిటల్లో ఉన్నాడు, మమ్మల్ని వెళ్ళి ప్లీజ్. మీ ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోవడం కాదురా, ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి. డబ్బులు రా. వస్తారని చెప్పి గంట అయింది, లోపల ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేశాం. అదే సార్, నాకు అర్థం కావట్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మా వాళ్ళు వచ్చేస్తారు. అదిగో సార్ వచ్చేసారు. మాట్లాడండి. డబ్బు తీసుకుని వస్తుంటే రఘు బ్యాచ్ లాక్కొని గాల్లోకి ఇసిరేశారు. ఎవరికి దొరికింది దొరికినట్టు వాడు ఎత్తుకుపోయారు సార్. చివరికి మాత్రం మిగిలింది ఇదే సార్. నిజమా? అవును సార్. సిస్టర్. సార్, ఆపరేషన్ థియేటర్ లో ఉన్న పేషెంట్ ని అర్జెంట్ గా బయటికి తీసుకురండి. బ్లడ్ రిలేషన్ కంటే స్నేహం గొప్పదన్నారు, మీది చాలా గొప్ప స్నేహం అనుకుంటా. బాలే డ్రామాలు ఆడారు సార్. డాక్టర్లతో మాత్రం డ్రామాలు ఆడకండి. మీ కన్నీళ్లతో పోయే ప్రాణాలు ఆపలేరు. సారీ, నా వల్ల కాదు, నేనేం చేయలేను. సార్,
క్షమించరా బాబు రా వెళ్దా బాబు ఈ రూపాయి ఈ బాక్స్ లో వేయమా ఎందుకు మమ్మీ ఇది పేద రోగుల సహాయనిధి బాబు అందరూ తల రూపాయి ఇందులో వేస్తే బోల్డ్ అని డబ్బులయ్యి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు మీ ఫ్రెండ్స్ ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పు టైం లేదు త్వరగా వచ్చేరా ప్లీజ్ మేము కూడా మా తెలిసిన ఫ్రెండ్స్ కి ఫోన్స్ చేస్తామరా హలో నేను చెట్టి పాడుతున్నాను
ఏంటయ్యా ఇక్కడే ఉంచారు అది కదా సార్ మా ఫ్రెండ్స్ కి ఎన్ని ఫోన్లు చేస్తే లాభమేంటయ్యా మనీని చూసి అలా ఉంటారే తప్ప అవసరంలో అయ్యో అనేవాడు ఎవడూ ఉండడు సార్ ఈ ప్రపంచంలో స్నేహం అనేది బతుకుంటే మా సిద్ధుని మేము బతికించుకుంటాం సార్ తెలిసిన వాళ్లే తప్పించుకు తిరిగే ఈ రోజుల్లో తెలియని వాళ్ళు వచ్చి మీకు ఎలా హెల్ప్ చేస్తారయ్యా సార్ అందరూ దేవుణ్ణి నమ్ముతారు మేము స్నేహాన్ని నమ్ముతున్నాం కొంచెం టైం ఇవ్వండి సార్ ఎవరూ రాకపోతే మీరు గంటేసలోపు మేమే తీసుకెళ్లిపోతాం ప్లీజ్ సార్ ఇక్కడ బాలు అంటే ఎవరు నేనేనండి మీ ఫ్రెండ్ చావబతుకులో ఉన్నాడని మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు సమయానికి నా చేతిలో ఇదే ఉంది ఉంచండి పర్వాలేదు మీ ఫ్రెండ్కి ఏం కాదు వస్తానండి చెలిమిపై ప్రేమతో తను మరల పుట్టేనురా ప్రతి ఒక్క మిత్రుడు అతని అంశేనురా మనసులో మమత గంగలా ఉబికిచ్చులే సర్వము ఆయువే పెంచు అమృతం తెచ్చు చల్లని స్నేహము ఆపరేషన్ సక్సెస్ థాంక్ యూ సార్ థాంక్ యూ వెరీ మచ్ మా ఫ్రెండ్ని బతికించారు మీ ఫ్రెండ్ని బతికించింది నేను కదయ్యా మీ స్నేహం ఫ్రెండ్షిప్కి అర్థం చెప్పిన మిమ్మల్ని చూస్తుంటే నేను చాలా గర్వపడుతున్నాను ఐ అప్రిషియేట్ యువర్ ఫ్రెండ్షిప్ ఓకే థ్యాంక్ యూ సార్ బాయ్ బాబు బాలు ఇంతకాలం నీ స్నేహితుల కోసం కన్న తల్లిదండ్రులనే కాదంటున్నావని నేను అపార్థం చేసుకున్నాను నా కుటుంబం అని చెప్పుకోవటానికి రక్త సంబంధం కావాలి నా మతం అని చెప్పుకోవటానికి ఒక జాతి కావాలి నా వాడు అని చెప్పుకోవటానికి ఒక మంచి మనిషి కావాలి ఒక మంచి స్నేహితుడు మనకుంటే మన కోసం ప్రాణాలైన ఇవ్వటానికి కొన్ని వందల మంది మన వెనకుంటారని మీరు నిరూపించారు బాబు నిరూపించారు చల్లనిది ఎంత తీయనిది స్నేహం కన్ను చెమ్మనే చూడలేనిది ఎంత గొప్పది స్నేహం బతుకునందు నా వరమై మరణించబోనిది స్నేహం మృత్యువైన నోబెదిరే ఆ దైవమంటిది స్నేహం చుక్కలే నేల రాలేనులే మనసులో వేదనే చుక్కలంటేనులే స్నేహమే గెలుచులే గుండె కరిగించులే ప్రేమనే మించులే నింగి శిరసొంచులే కాట్టులే విసిరి మప్పులే ముసిరి కసిరి నా కాలము చింతలే పడక చెంతనే విడక నిలుచురా స్నేహము
కన్న తల్లి మది కన్న చల్లనిది ఎంత తీయనిది స్నేహం కన్ను చెమ్మనే చూడలేనిది ఎంత గొప్పది స్నేహం